హాట్ హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిసెట్టి సత్యనారాయణ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ టూర్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలకి అనే కంటే కూడా రాష్ట్రంలో ఒక మరుగున పడిన సమస్యని జనం ముందుకు తెచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు చేసుకుంటే సరిగ్గా లెక్క కట్టకుండా పరిహారాలు ఇవ్వకుండా వదిలేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చామని ప్రకటించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే. ఆ తర్వాతన తీరా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 3000 మంది రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని పట్టించుకోవటం లేదన్నటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాళ్ళకి తన సంపాదనలో నుంచి 100,000 రూపాయలు చెప్పిన పరిహారం ఇవ్వడం ప్రారంభించారు అన్నట్టుండి. దీంతో అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచింది. ఎక్కడైతే ఆ డబ్బులు ఇస్తున్నారో అదే చోట్ల ఆ బాధితులకి ముందుగానే 7 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. ఓవరాల్గా ఆయన పర్యటన లక్ష్యం సక్సెస్ అయిందని చెప్పలేం. బట్ ఇక్కడ వ్యవహారం ఈ సందర్భంగా రాజకీయం. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడతా దత్తపుత్రుడు లాంటి పదాలు వాడుతున్న నేపథ్యంలో ఎవరు ఎవరికి దత్తపుత్రుడు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. మమ్మల్ని దత్తపుత్రుడు సిబిఎం దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని సిబిఐ దత్తపుత్రుడు అంటామని, అదే సందర్భంలో తెలుగుదేశానికి బి టీం అంటే మిమ్మల్ని చెర్లపల్లికి షటిల్ టీం అంటామన్నటువంటి విమర్శ చేశారు. దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే తాను తెలుగుదేశంతో పొత్తు లేదని చెప్పేస్తూ ఉండటమా సంకేతమా, లేదంటే ఇది కేవలం విమర్శకి ప్రతివిమర్శ మాత్రమేనా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా బొలిసెట్టి సత్యనారాయణ గారు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నమస్తే అండి. యాక్చువల్గా దీంట్లో రాజకీయాలు లేవండి. దీంట్లో రాజకీయాలు అని కానీ వైసీపీ నాయకులు ఎవరైనా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కూడా రాజకీయాలని అనాల్సి వస్తుంది. ఇది ఇదివరకు సిబిఐ దత్తపుత్రుడు అని ఎలాగంట అన్నారన్నారు. నేను జన సైనికుడిగా ఒక సామాన్య పౌరుడిగా కూడా ఇలాగ మరుగున పడిపోయిన అంశం ఏంటంటే ఇది చాలా బాధాకరమైందండి. ఇది ఒక్క రాష్ట్రమనే మన రాష్ట్రమనే కాదు. ఇప్పుడు మీది ఆడియో తేడా వస్తుంది బొలిసెట్టి సత్యనారాయణ గారు. సార్ మీ పిన్ కరెక్ట్గా సరే, నేను రూమ్లోకి వెళ్ళి తర్వాత మాట్లాడతాను, మీరు మిగతా కంటిన్యూ చేయండి. అయితే ఆడియో బాగా లో వస్తుంది. ఓకే సార్, నేనైతే మళ్ళీ నేను రూమ్లో తీసుకుంటాను. ఓపెన్ ఎయిర్లో ఉంది బహుశా దానివల్ల అనుకుంటాను. నేను ఢిల్లీలో ఉన్నాను, కాసేపట్లో వస్తాను. ఓకే 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 ఓకే. రైట్, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తానైతే. నేను లక్ష్మణ్ గారు దీన్ని ఎలా చూడాలి? రాజకీయ పార్టీలకి రైతులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు, వాళ్ళు ఆ రాజకీయ పార్టీలు కూడా సహాయం చేయవచ్చు. దాంట్లో తప్పే చేయం లేదు. రైతులు ఇబ్బందులు పడినప్పుడు చనిపోయినప్పుడు సరే ప్రభుత్వ పరంగా అంటే విస్తృత స్థాయిలో ఆర్థిక సహాయం అందుతుంది. రాజకీయ పార్టీలు అంటే లిమిటెడ్ ఉంటుంది. ఎవరు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ వరకు సహాయం చేయడం వరకు ఉంటుంది. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సపో రైతులకు సహాయం చేసే పరిస్థితి అయితే అంత ఆర్థిక స్థోమత ఏ రాజకీయ పార్టీకి ఉండదు, చేయలేరు కూడా. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ప్రభుత్వానికి అది చేతనవుతుంది ఏదైనా చేయాలనుకుంటే. ఇక్కడ ఆయన ముందుకొచ్చి మరి సహాయం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, రేపు రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, అది రాజకీయ కోణంలో మంచిదా కాదా అంటే అది ఆ రాజకీయ పార్టీ యొక్క నిర్ణయం. అది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అయితే ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే రాజకీయ పార్టీ నుంచి సహాయం అందితే అది ఆ ప్రభుత్వ పాలన అంటే ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళకి ఒక రకంగా అది అవమానకరమైన విషయమే. అలాగే వాళ్ళకి ఆ పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి.
సరేగా విమర్శలు, రాజకీయ విమర్శలు అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన్ని మొదటి నుంచి కూడా దత్తపుత్రుడు అని అనడము, తర్వాత ప్యాకేజీ అనటము, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పార్టీలు ఒకసారి కలుస్తాయి, ఒకసారి విడిపోతూ ఉంటాయి. అంత మాత్రాన దత్తపుత్రుడనో లేకపోతే ప్యాకేజీ అనో విమర్శలు చేయటం అనేది కూడా సరైంది కాదు. అది ఎవరు చూశారు? ప్యాకేజీ ఉందని ఎవరైనా చూశారా? రాజకీయ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడో ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా నిధులు పోతున్నాయి. దాని ఏమనాలి మరి? పోతున్నాయో లేదో ఎవరికి తెలియదు. సమాచారం వస్తుంది, ఏదో సోషల్ మీడియాలో వస్తుంది, లేదంటే రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తారు. అది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు. పోయిందో తెలీదు, పోలేదో కూడా తెలియదు. అది నిరూపించే పరిస్థితులు ఎవరికి ఉండవు. అది అంత సులభంగా అంత చిక్కని అంశాలు అవన్నీ కూడా. ఇప్పుడు ప్యాకేజీ అని అనటం కూడా తప్పే కదా. ప్యాకేజీ ఏం ప్యాకేజీ ఉంటుంది? ఎన్నికలు కలిసి పార్టీలు పోటీ చేసేటప్పుడు ఒకరికొకరు ఆర్థిక సహాయం చేసుకోవటం కామన్ గా జరుగుతుంది. ఏదైనా సమావేశాలు నిర్వహించినప్పుడు ఇవన్నీ కూడా. మరి దత్తపుత్రుడు అంటే ఇప్పుడు జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసిన పార్టీనా? మరి నేనైతే అలా అనుకోవటం లేదు. ఆయన రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నాడు, పెట్టాడు, అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. తర్వాత పొత్తులు ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆ మాట అంటే ఇప్పుడు ఆయన కౌంటర్ చెప్పాడు, మరి నేను సిబిఐ దత్తపుత్రుడు అనాలని అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఇవన్నీ రాజకీయ విమర్శలు ఎవరు ఎన్ని చేసుకున్నా కూడా ప్రజలకు ఏదైనా సహాయం అందుతుందా లేదా, ఏ రాజకీయ పార్టీ ముందుకొచ్చింది, ప్రభుత్వం ఎంతవరకు ముందుకొచ్చింది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు, ఓటర్స్ కూడా. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనవసర విమర్శలు మానేసి ఎంతవరకు సహాయం చేయాలి, ఏ మేరకు చేయగలుగుతాము అన్నది ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా చేయాలి. ఎంతవరకు చేయాలనో అంతవరకు వాళ్ళు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. రైట్, బుల్శెట్టి గారు ఇందాక ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది, మీరు క్లియర్గా ఉందనుకుంటా. రైట్ సార్, నమస్తే అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇది రాజకీయం దీనికి ముడిపెట్టకూడదండి. ఎందుకంటే ఒక విషయం ప్రభుత్వానికి తెలియదు అనడం కంటే ప్రభుత్వం మభ్యపెట్టిన విషయం, ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు. అంతమంది వాలంటీర్స్ ఉన్న తర్వాత, గ్రామ వాలంటీర్స్ ఉన్న తర్వాత, ఇది గ్రామ సచివాలయం ఉన్న తర్వాత తెలియని విషయం కాదు, మరుగున పడిపోయిన విషయం. ఎందుకంటే ఎవరు టచ్ చేయకూడదని. ఇది మన రాష్ట్ర సమస్య కాదండి, దేశ సమస్య కూడా. పవన్ కళ్యాణ్ గారు టచ్ చేసింది చాలా సీరియస్ ఇష్యూ. ఇది మన పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది, అన్ని దిక్కులా ఉంది. అంటే ఇది 7 లక్షలు ఇస్తాము చనిపోయిన ప్రతి కౌలు రైతుకి అని చెప్పి వీళ్ళు చెప్పడం, అలాగే ఇదివరకు ఉన్న చట్టాన్ని మార్చడం. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే 2011లో తెచ్చిన కౌలు రైతుల చట్టాన్ని మార్చి గుర్తింపు కార్డులు రద్దు చేసి ఆ తర్వాత కొత్త చట్టం తెస్తామని చెప్పితే అది లోపభూయిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆ జీవో నంబర్ 43 ప్రకారంగా 7 లక్షలు ఇస్తామని చెప్పి ఎంతమందికి 7 లక్షలు ఇచ్చారు? ఇప్పుడు 3000 మంది కౌలు రైతులు చనిపోయారని లెక్కలు వచ్చినాయి. ఆ 3000 మందిలో ఎంతమందికి 7 లక్షలు ఇచ్చారు అని సూటి ప్రశ్న ఈ వైసీపీ నాయకులు చెప్పే పరిస్థితుల్లో లేరు. అయితే ఒకటి జరిగింది, మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పారు, ఒకటి జరిగింది ఏంటంటే లక్ష్యం అయితే ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరుగుతుంది ప్రభుత్వ డబ్బుతో, ఇబ్బంది ఏం లేదు, దానివల్ల నష్టం లేదు. దానివల్ల వైసీపీ కూడా హుందాగా మా దృష్టికి తెచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అని చెప్తే వాళ్ళ గౌరవం చాలా పెరుగుతుంది. ఇందాక చూశాను సార్, జర్నలిస్ట్ సతీష్ బాబు అనే జర్నలిస్ట్ డైరీ, ఆయన ఒక ట్వీట్ ఇది పెట్టారు, వీడియో పెట్టారు. గతంలో నేను పెయిడ్ అంటే ఇది పార్ట్ టైం పొలిటీషియన్ అని నేను పవన్ కళ్యాణ్ గారిని అన్నాను. ఈ రైతు భరోసా యాత్ర చూసిన తర్వాత నాకు అర్థమైంది అది నేను తప్పని, నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని హుందాగా పెట్టారు. అలాగే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఒక్క మాటతో కొట్టిపారేయచ్చు పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలన్నింటినీ. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి విషయం దృష్టికి తెచ్చినందుకు సంతోషం, ఈ 3000 మందికి తక్షణమే 7 లక్షల రూపాయలు చెప్పిన ఇస్తున్నాం అని చెప్తే అది ప్రభుత్వం చేయగలదు. వ్యక్తి అంటే చేయలేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి లిమిటేషన్స్ ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, ప్రభుత్వానికి లిమిటేషన్స్ లేవు కదా. ఆ హుందాతనాన్ని ప్రదర్శిస్తారో లేదో చూడాలి. నిన్నటి నుంచి మాజీ మంత్రులు, కొత్త మంత్రులు మాట్లాడలేదు కానీ మాజీ మంత్రులు పదవి ఆశించి రాని వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు. వాళ్ళు పడడానికి కారణం ఏం కనపడటం లేదు. మళ్ళీ వ్యక్తిగతంగా 2 చోట్ల ఓడిపోయారు, ఇది అది ఇవన్నీ అప్రస్తుతం. ఇప్పుడు ఆ రైతు ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో
వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన పని డెఫినెట్గా ఏ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిందే. ఇది రాష్ట్ర సమస్య కానే కాదు, ఇది దేశ సమస్య కూడా. ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి వీటేంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాయి చేస్తున్నాం. దీన్ని చూసి మిగతా వాళ్ళందరూ రిప్లికేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సత్యనారాయణ గారు, మీది ఆడియో ఆగింది సార్. దీన్ని చూసి రిప్లికేట్ చేస్తారని అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే దేశం మొత్తం మీద ఉన్నాయి ఇటువంటి కౌలు రైతుల సమస్యలు. దేశం మొత్తం మీద ఉన్నాయి. మనం తిన్న తిండి గింజల్లో 80% కౌలు రైతుల దగ్గర నుంచే వస్తున్నాయన్న సంగతి అదేంటంటే, ఇదివరకు చూసారా వలస కార్మికుల గురించి కూడా కోవిడ్ వస్తే కానీ తెలియలేదు. అలాగే ఇదేంటంటే ఒక సర్వే చేశారు, ఆ సర్వే ఏజెన్సీని కూడా రైతు ఏదో ఉందా సంరక్షణ సంఘం అని వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు చేసిన సర్వే వల్ల మాకు తెలిసింది. ఇది మేము కూడా గొప్ప అని చెప్పడంలా, కానీ తెలిసిన వెంటనే తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరం కూడా ఆయన 5 కోట్లు ఇచ్చారు, ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయడం మొదలు పెట్టాం. సో ప్రతి రైతుకి వాళ్ళు ఇచ్చే 7 లక్షలతో పాటు మాది 1 లక్ష కూడా వస్తుంది. అది తప్పనిసరిగా జరుగుతుందండి. సాయి గారు, నా వాయిస్ వినపడుతుంది కదా? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ సాయి గారు. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్యలకు సంబంధించో కౌలు రైతులకు సంబంధించో డెఫినెట్లీ నిజంగా ఎక్కడన్నా రైతు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మాట్లాడవచ్చు, దాన్ని ఎవరో కూడా కాదనేటటువంటి విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం కౌలు రైతులనో లేదంటే రైతుల ఆత్మహత్యలనో తొక్కిపెట్టేసిందని చెప్పి ఆరోపణలు చేసేటటువంటి అప్పుడు లెక్కలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం జనసేన వాళ్ళకు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కూడా ఒకసారి మనం మాట్లాడుకున్న తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగింది, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిహారం అందిందో కూడా ప్రజలకు వాస్తవాలని తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ చేస్తాను. ఇక్కడ 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినప్పుడు 87,000 కోట్ల రూపాయలు రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు కనీసం ఆ రైతులకు సంబంధించినటువంటి రుణాలు కాదు కదా, ఆ రుణాల మీద ఉన్నటువంటి వడ్డీలను కూడా మాఫీ చేయనప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు రైతులు ఎందుకు గుర్తు రాలేదో బొల్శెట్టి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3,000 మందికి పైగా రైతులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆత్మహత్యలు చేసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు. ఆ 3,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో 469 మందికి సంబంధించి పరిహారం ఎగ్గొడితే ఆ పరిహారం ఎగ్గొట్టినటువంటి 5 లక్షల రూపాయలని మరి ఆ రోజు ఎందుకు ఇవ్వమని అడగలేదు పవన్ కళ్యాణ్ గారు? అది మేము వచ్చిన తర్వాత ఆ 469 మందికి 5 లక్షల చొప్పున 23.65 కోట్లు ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు ఇచ్చారండి అని ఎందుకు చెప్పలేకపోయారు? నిన్న మీరు అనంతపురం వెళ్ళారు, అనంతపురం లెక్కలే తీసుకుందాం. అనంతపురం జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల హయాంలో 211 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో 106 మంది రైతులకు పరిహారం ఎగ్గొడితే మరి రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి ప్రేమ చూపించేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ 106 మంది రైతులకి 5 లక్షలు ఎగ్గొట్టినప్పుడు 5 లక్షల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు పరిహారం అందిస్తే అది మీకు ఎందుకు కనపడలేదు? ఈ 3 ఏళ్లలో 95 మంది దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు ప్రభుత్వాల్లో అప్పులు అయిపోయి అప్పులను తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఆ 95 మందికి ఏదైతే 7 లక్షల రూపాయల చొప్పున మేము వచ్చిన తర్వాత పరిహారం కూడా అందించడం జరిగింది. వీళ్ళు ఏదో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఒక లెక్క ఇచ్చారని ఆ లెక్కను పట్టుకొని ఆ లెక్క ప్రకారం వాళ్ళు 800 మంది చనిపోయారు, 400 మంది చనిపోయారని ఆ లెక్క ఇస్తున్నారు. ఆ లెక్క దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. కాజ్ ఆఫ్ సూసైడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. రైతులో రైతు కూలీలో సంబంధించి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారా లేదా ఇంకేదన్నా సమస్యల వల్ల చనిపోయారా, నిజంగా అప్పుల పాలై చనిపోయారా, అక్కడ కాజ్ ఆఫ్ సూసైడ్ ఎవరు? ఆ కాజ్ ఆఫ్ సూసైడ్ ఇవ్వనప్పుడు ఆ లెక్కనంతా తీసుకొని అందరికీ పరిహారం ఇవ్వమని చెప్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దాని లెక్కలు చూసి అది చూపించేసి ఇక్కడ 3,000 మంది చనిపోయారు, 5,000 మంది చనిపోయారు, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పేసుకుంటే దాని కదా. 2020 సంవత్సరంలో 800 మంది అని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చింది.
కానీ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం 220 మంది 225 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ అధికారుల కమిటీ ఉంటుంది, వాళ్ళు వెళ్తారు, విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతో అతను ఎలా చనిపోయారో నిర్ధారించుకున్న తర్వాత ఇవ్వటం జరుగుతుంది. మరి ఇవన్నీ తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొత్తగా వచ్చి మరి రాజకీయమే చేస్తున్నామంటారు సార్? ఇప్పుడు నేను ఆయన వెళ్ళినప్పుడు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి మాట్లాడా లేదంటే రాజకీయం మాట్లాడా? నన్ను దత్తపుత్రుడు అని అంటున్నారు. నవ్వు దత్తపుత్రుడు అనకి ఏమంటారు? దత్తపుత్రుడే అంటారు, ఉన్న మాటే అంటారు. మనం ఎవరి కోసం పనిచేస్తున్నాము, ఎవరి కోసం ఎలా వ్యవహరిస్తున్నాము దాన్ని బట్టే అంటారు. దాన్నే అంతకుముందు అనేక సందర్భాల్లో అప్రూవ్ అయిందే అంటారు. కౌలు రైతులకు సంబంధించి మాట్లాడారు సార్, మంచి పాయింట్. మరి పిఎం కిసాన్ భారతీయ జనతా పార్టీని రూట్ మ్యాప్ అడుగుతాను అంటున్నారు కదా పవన్ కళ్యాణ్, అడగాల్సింది రాజకీయ రూట్ మ్యాప్ కాదు, పిఎం కిసాన్ ఇంప్లిమెంట్ చేయమని అడగండి. కౌలు రైతులకు సంబంధించి మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకి రైతు భరోసా 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కౌలు రైతులకు ఇవ్వటంలా కేంద్ర ప్రభుత్వం. 36 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తూ ఉంటే మేము 52 లక్షల మందికి మేము ఈరోజు రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే 36 లక్షల నుంచి 36 లక్షలు తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ కౌలు రైతులకు సంబంధించి. సో ఇవన్నీ మీరు నన్ను ఒక్క నిమిషం బొల్సెట్ గారు, మీరు ఇప్పుడు మరి మీరు రైతుల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి రాజకీయ రూట్ మ్యాప్ అడగదు సార్. అయ్యా పిఎం కిసాన్ కౌలు రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేయమని అడగండి. దేశవ్యాప్తంగా మీరు అన్నారు కదా ఈ సమస్య ఉందని చెప్పి, దేశవ్యాప్తంగా మీరు నిజంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయండి కౌలు రైతుల తరపున. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ప్రతి ఏడాది మూడు దఫాలుగా 2,000 ఇస్తున్నారు కదా, 6,000 దేశవ్యాప్తంగా కౌలు రైతులు బెనిఫిట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేస్తే బాగుంటుంది, ఇక్కడికి వచ్చి రాజకీయాలు లేదంటే నేను భయపడను. ఇక్కడ ఒక్క మాట అండి, వాళ్ళ దత్తపుత్రుడు ఒక్క మాట ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి చోట్లకి నిన్న రాష్ట్ర ప్రభుత్వం మొన్న 7 లక్షల రూపాయలు చెప్పిన పే చేసింది. ఎందుకని ఇంతవరకు చేయలేకపోయింది? సరే గతంలో అప్పుడేమన్నారు ఇవన్నీ వదిలేయండి, ఎందుకంటే మీరు ఆ రోజునేం రైతుల దగ్గరికి ఏం వెళ్ళలేదు, మీరు రూపాయి ఇచ్చింది ఏం లేదు, ఆయన సంపాదనలో నుంచి ఇస్తున్నాడు, అది రైటా రాంగా అన్నటువంటిది పబ్లిక్ చూసుకుంటారు, అది మంచిదే. 1 లక్ష రూపాయలు మనం ఇవ్వలేనటువంటిప్పుడు ఇచ్చినప్పుడు మీరు అంతకుముందు ఇవ్వలేని వాటికి మేము ఇచ్చామని చెప్పినప్పుడు మీ హయాంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది? 3,000 అని చెప్తున్నారు, మీరేమంటున్నారు 90 మంది అని చెప్తున్నారు. అంటే అంతకుముందు తెలుగుదేశం ఎట్లయితే తప్పుడు లెక్కలు చెప్పిందని మీరు చెప్పారు, ఇప్పుడు మీ తప్పుడు లెక్కల్ని వీళ్ళు బయట పెట్టాల్సి వస్తుందా? సాయి గారు, నిన్న అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి లెక్క నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు అనంతపురం నిన్న వెళ్ళారు కాబట్టి. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత నుంచి మేము వచ్చిన తర్వాత 31 మంది 2019లో చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకొని. 2020లో 43 మంది, 2021లో 13 మంది, 2022లో ఇప్పటి వరకు 8 మంది. సో వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు పరిహారం అంతూనే ఉంది. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కలెక్టర్ల దగ్గర 1 కోటి రూపాయలు నిధి పెట్టింది సార్. దీనికి సంబంధించి కలెక్టరు, జాయింట్ కలెక్టర్, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరూ ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు వాళ్ళ డబ్బులు? నిన్న పవన్ కళ్యాణ్ బయలుదేరిన తర్వాత అకస్మాత్తుగా అప్పటికప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎవరు చెప్పారు సార్ అక్కడికక్కడ ఇచ్చారని? 2019లో చనిపోయిన వాళ్ళకి 2019లోనే వచ్చింది, 20లోనే వచ్చింది. ఒక ఇద్దరికి మాత్రం అంటే వాళ్ళు బిఫోర్ ఎవరైతే ఇప్పుడు మీకు చనిపోయినాక ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఇప్పుడు 4వ నెల సార్, ఇది ఏప్రిల్లో నడుస్తూ ఉంది. సపోజ్ మీరు ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎవరైనా చనిపోయినటువంటి కుటుంబం ఉంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఒకళ్ళిద్దరికి మొన్న అందుంటుంది, అంత తప్ప ఈ అందరికీ నిన్న మొన్న అందింది కాదు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అనంతపురంలో మీకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా జర్నలిస్ట్గా ఇది నిన్న ఎంతమందికి ఇచ్చారో, అంతకుముందు ఎంతమందికి ఇచ్చారు, నిన్న కాదండి ఇది, ఆల్రెడీ మార్చిలోనే అక్కడ జరిగినటువంటి 1 కుటుంబం 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వాటికి అటాచ్ చేసి ఇచ్చారు. అంత తప్ప పాత అన్నీ యాస్టీజ్గా డేట్ ప్రకారం ఎప్పుడైతే చనిపోయారో ఆ మంత్లో చనిపోయి ఉంటే దాని తర్వాత నెక్స్ట్ మంత్కు ఆ విచారణ అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మంత్కు అట్లా డైరెక్ట్గా నేరుగా అకౌంట్లోకి. అంతకుముందు ఏముండేది, వాళ్ళు అంతకుముందు బ్యాంకులు వాటిని మినహాయించుకొని అప్పులుంటే బ్యాంకులు కట్ చేసుకున్నాయి. కానీ ఈరోజు 7 లక్షల రూపాయలు డైరెక్ట్గా రైతు కుటుంబానికి సంబంధించి ఎవరు బ్యాంకర్లు కానీ అప్పులోళ్ళు కానీ అని తీసుకోవడానికి వీలు లేకుండా ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టుగా మొట్టమొదటి చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాన్ని అన్నీ విస్మరించేసి మనం గతంలో ఏం జరిగిందో అన్నీ మర్చిపోయేసి ఇప్పుడు పూర్తిగా మనం రాజకీయ విమర్శలు చేయాలంటే లక్ష కాదు సార్, 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన రైతు కుటుంబాలకు తక్కువే. దాంట్లో ఎవరు కాదంటారు, ఎందుకంటే ఎవరినైనా ఒకళ్ళు ఆదుకుంటున్నారో లేదంటే ఇంకో లక్ష ఇస్తున్నామంటే
దాన్ని ఎవరు కూడా లక్ష రూపాయల గురించి విమర్శ చేయట్లా. కాకపోతే మీరు రాజకీయంగా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా 3,000 4,000 ఎన్సీఆర్బీ ఇచ్చేసిందో అది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఓ లిస్ట్ ఇచ్చిందంటే దాంట్లో పర్టికులర్ కాజ్ ఆఫ్ సూసైడ్ అనేది మెన్షన్ చేయిస్తారు. ఇప్పుడు రైతు కుటుంబం ఉంది, రైతుకు సంబంధించి ఇప్పుడు కోవిడ్ వచ్చి కూడా చనిపోయింది అంటే ఇక్కడ రైతు కుటుంబాలలో ఇప్పుడు ఒక మాట ఇక్కడే మీరు అనే పాయింట్లోనే ఒక రాంగే ఉందంటే ఇదివరకు కూడా ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం మీరు చెప్పింది మీరు సొంతగా ఏమి ఇన్వెస్టిగేట్ చేయలే, దాని ప్రకారం ఇదిగో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతు కుటుంబంలో రైతు వేరే కారణాలతో చనిపోతాడని ఎవరు అంగీకరించరు, ఎవరు నమ్మరు కూడా. వాళ్ళ ఇంట్లో వ్యక్తిగత కారణాలు ఉంటాయి అన్నటువంటి, ఎందుకంటే పొలాన్ని దున్నేటువంటి రైతు కష్టాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు చివరికి తన కుటుంబాన్ని పోషించలేను. ఎందుకు అంటే తన పంట మీద ఆదాయం దానికి సరిపడట్లేదు, లేదా అప్పులు తీర్చలేనన్నప్పుడే చనిపోతాడు. దాంట్లో పెళ్లికి చేయలేకపోయానన్నో ఏది చేసినా సరే రైతు అనేటువంటి వాళ్ళ ఆత్మహత్య జరిగిందంటే తన వ్యవసాయం గిట్టుబాటు కానప్పుడే చేసుకుంటారు. అది గతంలో మీరు అనేవాళ్ళు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి మీ స్వరం మారింది. అదే అధికారం మేము వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి రీవెరిఫికేషన్ చేసాం. ఏదైతే ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి లెక్కలన్నిటి మేము అధికారంలో మీరు రీవెరిఫికేషన్ చేశారు సార్. ఇప్పుడు మీది రీవెరిఫికేషన్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, మళ్ళీ మీరేమంటున్నారు అప్పుడు తెలుగుదేశం మాట మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ కారణంతోనే చనిపోయారని చెప్పలేదు అనే పదం. పవన్ కళ్యాణ్ రీవెరిఫికేషన్ చేశారు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో లిస్ట్ ఇచ్చింది అనుకోండి, ఎవరో నిన్న అప్పుడు మీరు రాజకీయం కోసం చేశారంటే ఇప్పుడు ఆయన రాజకీయం కోసం చేసినట్టు, మీరు జనం కోసం మాట్లాడారంటే అప్పుడు ఆయన కూడా జనం కోసం మాట్లాడినట్టు. మీరు ఎట్లా మాట్లాడారు మీరే చెప్పాలి. మేము రాజకీయం కోసం చేయలేదు సార్, రాజకీయం కోసం చేస్తే చంద్రబాబు నాయుడు లాగా అట్లా మాట ఇచ్చేసి వదిలేసే టైప్ రైట్. అప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు కాదు, 469 మందికి మేము వచ్చిన తర్వాత 5 లక్షల పరిహారం అనేది అది రాజకీయం కాదు సార్, రైతు కుటుంబాలకి అండగా నిలబడటం కోసమే. ఆ పరిహారాన్ని 7 లక్షలకు పెంచింది కూడా రైతు కుటుంబాలకు అండగా. మీరు వదిలేసిన వాళ్ళకి ఆయన ఇవ్వడం కూడా రాజకీయం కాదు కదా. ఆయన ఒకరికే ఉంది సార్, ఎంతమందికైనా వాళ్ళు ఇప్పుడు లక్ష కాదు. పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చినటువంటి కుటుంబాలకి మీరు ఇంతకు ముందు సాయం చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏ కుటుంబాలకు సాయం చేస్తున్నాడు, లేదంటే ఆయనకి దానికి సంబంధించి ఇంకెవరికి ఇచ్చాడు, లేదంటే ఎప్పటిలో ఆయనకి భూమి ఇచ్చారు కాబట్టి ఆ సబ్ పెట్టుకోవడానికి వాళ్ళకి 50 లక్షలు ఆ ఊరికి ఇచ్చాడా? అందులో నేను ఎలా తలుచుకోలేదు సార్, ఉన్న వాస్తవాలని చెప్పేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నా. రాజకీయం చేస్తుంది ఎవరు లేదు, నేను అడిగింది ఇక్కడే రాజకీయ ట్విస్టులు మాట్లాడేది మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తోంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకని, వాళ్ళకి మీరు చెప్పినట్టు అంతకుముందు డబ్బులు అందినయ్యా? ఇప్పుడు నిన్న ఒక కుటుంబానికి సంబంధించి ముందు వాళ్ళు వెళ్దామని చెప్పి ముందు లిస్టులో పెట్టుకున్నారు సార్ వాళ్ళకి ఆల్రెడీ. తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే ఆ కుటుంబానికి ఆల్రెడీ 7 లక్షల రూపాయలు అందిందంటే అక్కడికి వెళ్ళటం మానేసి వేరే చోటకు వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న. ఏదో దీన్ని స్టార్టింగ్ ఒక చోట అనుకున్నది. సో ఇప్పుడు అంటే అక్కడ వేరే చోట వాళ్ళకైతే రాలేదని గేరేదా సార్? ఇప్పుడు ఆ లెక్కలను సాయి గారు, ఇప్పుడు నేను ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ దాని ప్రకారం వాళ్ళు విచారం చేసి అక్కడ రైతు ఆత్మహత్య అనేది ఏ కారణాల వల్ల జరిగిందో చూసిన తర్వాత మాత్రం ఇస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అలానే ఉంటుంది. పక్క రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకలాగా ఇంకో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకలాగా ఉంటుంది. అంతకుముందు వాళ్ళు విస్మరించారు, వాళ్ళు నిజంగా జరిగినటువంటి రైతుల ఆత్మహత్య విరుద్ధంగానే మీరు తర్వాత డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే కమిటీలు చెప్తున్నారు అంటే ప్రభుత్వంలోకి రాగానే విక్రమార్క సింహాసనం లాగా అహంకారం వస్తుందా? రాగానే ప్రతిపక్షంలో 2020లో 225 మంది లెక్క ప్రభుత్వ లెక్క అది. మేము లెక్కల్ని తప్పు చెప్పాలనుకుంటే 100 50 చెప్పేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు లాగా, కానీ 225 మంది చనిపోయారని అఫీషియల్గా చెప్తున్నాం. అఫీషియల్ ఆన్ రికార్డ్ రాదు, విచారం జరిగినాక కమిటీలో 225 మంది అని చెప్పి అఫీషియల్గా ఉంది. ఉన్న రికార్డులో నేను చెప్తూ ఉన్నాం, దాని ప్రకారం ఇస్తారు తప్ప 240 మొత్తం 800 దాకా ఉంది. 800 మందికి 7 లక్షల చొప్పున 50 కోట్ల రూపాయలకు పైగా పరిహారం ఈ ప్రభుత్వం వచ్చినాక అందించడం జరిగింది ఈ 3 ఏళ్లకు సంబంధించిన దాంట్లో. రైట్, 53 కోట్లు సార్. ఇప్పుడు నిన్న సాకే రామకృష్ణ గారి కుటుంబానికి ఉదయం షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళి ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారండి ఆయన భార్య సుజాతకి. అలాగే అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న అతను చనిపోతే ఆయన కుటుంబానికి వెళ్ళి డబ్బులు ఇచ్చారండి. వీళ్ళెవ్వరిని వీళ్ళందరూ కూడా ఏ కారణం వల్ల చనిపోయారో అందరికీ తెలుసు. ఆయన చెప్పినట్టు
అక్కడ కాజ్ ఆఫ్ సూసైడ్ రాయలేదన్నారు కదా, మేము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి ఆ వెరిఫికేషన్ రికార్డ్స్ కూడా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత సోమవారం పూర్తిగా కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనంతపురంలో 170 మంది రైతులకు, కౌలు రైతులకి డబ్బులు ఇవ్వలేదు అని డిక్లేర్ చేశామండి. అనంతపురంలో ఆ 170 మంది కౌలు రైతులకి ఇప్పుడు ఎవరైతే లిస్ట్ మేము ఫైనలైజ్ చేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి మేము ఇస్తాము, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆ 100,000 రూపాయలు తీసుకోకండి అని చెప్పి మొత్తం రెవెన్యూ ఆఫీసర్ దగ్గర, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అందరూ వాలంటీర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి మీకు పర్మనెంట్గా ఉండేది మేము, ఆ 100,000 రూపాయల గురించి మీరు ఆశపడొద్దని. ఇప్పుడు నేను రెడ్డి గారిని అడుగుతున్నాను ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇదివరకు రాజశేఖర్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆ కాజ్ ఆఫ్ డెత్ అక్కడ క్లియర్గా నేను ఈ కుటుంబంలో ఎవరు చచ్చిపోలేదు, రాజశేఖర్ రెడ్డి వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు, ఆఖరికి ఆయన కాలు పిసుకుని సూర్యుడు చచ్చిపోలేదు, కానీ ఊరూరే ఎక్కడ చనిపోయినా శ్మశానం దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకు 10,000 ఇచ్చి రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఆడమని చెప్పి మీరు చెప్పింది మీరు కాదా? ఇవన్నీ ఏంటంటే సెంటిమెంట్ ఉంటుంది, అది కరెక్ట్ కాదని ఊరుకున్నాను తప్ప. మీరు తెలుగుదేశం, నేను పొలిటికల్ కామెంట్స్ లో నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా నేను ఇప్పుడు మాట్లాడలా. మీరు మాట్లాడేది ద్వేషంతో మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు, ఆయన మాట్లాడండి, ఆయన అయ్యాక మీరు మాట్లాడుతున్నారు. ఏడ్చారా? ఆ డైలాగులు ఎందుకు? వన్ బై వన్ మాట్లాడితే అర్థమవుతుంది. డెఫినెట్లీ సార్, నేను వెయిట్ చేస్తా, కానీ మాట్లాడేటప్పుడు ద్వేషం గక్కుతూ ఓదార్పు యాత్రలు దానికి సంబంధించి నేనేమన్నాను? చూపించారు కదా, ద్వేషం కక్కలేదు. మీరు తెలుగుదేశం టైంలో అసెంబ్లీలో మేము మీరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. క్రాస్ టాక్ అర్థం కాదు వెంకటరెడ్డి గారు, మాట్లాడినియండి. వెంకటరెడ్డి గారు క్రాస్ టాక్ మాట్లాడితే అర్థం కాదు. 1x1 మాట్లాడదాం. చెప్పండి బుల్సెట్టి గారు, చెప్పండి. తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇంతమంది చనిపోయారని లెక్కలు చెప్తున్నాడు ఆయన. ప్రతి ఒళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను వచ్చిన తర్వాత ఇస్తానమ్మా అన్నాడు, కానీ తెలుగుదేశం డిమాండ్ చేయలేదు. తెలుగుదేశాన్ని ఎందుకు డిమాండ్ చేయలేదు? ప్రతిపక్షంగా ఉండి మాకు అప్పుడే, మేము ప్రతిపక్షంలో లేము. మేము వాళ్ళతో మొత్తం 2015లోనే గొడవలు పెట్టుకుంటూ మా గొడవలు మాకున్నాయి. మీరు అధికారం ప్రజలు మీకు ఇచ్చారు అధికారం, అప్పుడు మేము ప్రజల్లో లేము, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. మీరేం చేశారు? ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ దీన్ని సాకులు చెప్పడం. మీరు ఇందాక చెప్పాను చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు, ఇప్పుడు అవన్నీ మాకు ఇవ్వండి, మా అందరికి ఇచ్చేస్తామంటే సరిపోయింది. మాకెందుకు, మీకెందుకు ఓదార్పు చేయాలి? మేము చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అంటే మీరు ఇవ్వలేదు, ఎవరెవరికైతే ఇవ్వలేదు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మేము. మీరు వాళ్ళు చనిపోయే సంవత్సరంన్నరైనా మీరు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి మేము వెళ్తుంటే మీరు సరే తప్పు అయిపోయింది అని చెప్పాల్సింది పోయి, ఇందాక చెప్పాను జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు చెప్పినట్టు మీరు తప్పు అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు మొత్తం లిస్ట్ మాకు ఇవ్వండి, మీకు శ్రమ అక్కర్లేదు, మేమే ఇస్తామంటే సరిపోయింది కదా. అలాగే మీరు వచ్చిన తర్వాత రైతు గుర్తింపు కార్డులు క్యాన్సిల్ చేశారు, ఆ రైతు గుర్తింపు కార్డులన్నీ మేము ఇస్తామంటే సరిపోయింది కదా. అలాగే ఇదివరకు ఉన్న కౌలు రైతు చట్టాన్ని రద్దు చేశారు, కొత్త రైతు చట్టం తెచ్చారు, దానికి ఇప్పటి వరకు రూల్స్ ఇవ్వలేదు. ఒక చట్టం తెచ్చి దానికి రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే ఎలాగ అమలు చేస్తారండి? ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా? ఇప్పుడు మీ మనుషులు తిరగబడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ వైసీపీ కార్యకర్తలు తిరగబడుతున్నారు ప్రతి దగ్గర. మా వెనకతలు వస్తున్న చాలా మంది వైసీపీ కార్యకర్తలు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు గతంలో నమ్మేమో మోసపోయామని చెప్పి వెనకలు తిరుగుతున్నారు. ఇప్పుడు మీ నాయకులే కాదు, మీ కార్యకర్తలు కూడా వెనకలు తిరుగుతున్నారు. ఆ 7 లక్షల రూపాయలు ఇస్తే మేము సంతోషిస్తాం, అదే కదా మాకు కావాల్సింది. మీరు అది ఇవ్వడం మానేసి తెలుగుదేశం టైంలో ఏం చేశారు? తెలుగుదేశం టైంలో మీరేం చేశారు అది చెప్పండి ప్రజలకి. తెలుగుదేశం ఇవ్వలేదు, మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అని అడగడం కాదు, మీరేం చేశారు? అప్పుడు మీ అధికారంలో లేవు, మీరు అధికారంలో ఉంటే ఎందుకు సైలెంట్ కోరుకున్నారు? మీ అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు నిన్న. ఇంకొక మాట సాయి గారు, చాలా మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మర్చిపోయారు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నిన్న వాళ్ళ పిల్లల చదువుల గురించి, కౌలు రైతుల పిల్లల చదువుల గురించి ఒక ఫండ్ నేను ఏర్పాటు చేస్తున్నాను, అధికారంలోకి వస్తే ఇస్తాను కాదు, ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నాను, నేను అందులో సగం డబ్బులు పెడతాను, మిగతా సగం డబ్బులు మా జనసేన నాయకులు కార్యకర్తలు పెడతారని చెప్పి నిన్నటి నుంచి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆల్రెడీ కార్యాచరణ స్టార్ట్ అయింది. మాది మేము అధికారంలో ఉండి ఫ్రీగా చదివిస్తా ఉండడం మానేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇది కదా చేయాల్సింది. ఆఖరికి ఉచిత ఇసుక అన్నారు, ఇసుకతో పెద్ద మాఫియా అయిపోయింది. ఇదివరకు తెలుగుదేశం మాఫియా, ఇప్పుడు మీ మాఫియా నడుస్తుంది. ఎందుకంటే ఏమనంటే తెలుగుదేశం టైంలో ఏం చేశారు కాదండి, అసలు ఫ్యాక్ట్. ఈరోజు మీరు చెప్పిన విషయానికి మీ సమాధానం ఉంటే చెప్పండి, రాత లేదు. గతంలో కలిపి వస్తుంది. రైట్ రవికిరణ్ గారు ఏమంటారు? సాయి గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. కడుపు నింపే, కడుపుకు అన్నం పెట్టేటువంటి రైతు కంట కన్నీరు వస్తేనే చాలా బాధాకరం.
అలాంటిది ఆ రైతు బలవన్మరణం చెందటం ఇంకా చాలా బాధాకరం. దీనిలో అటు రాజకీయాలకి పక్కన పెట్టేసి ప్రభుత్వాలు సమాజం సమిష్టిగా ఈ సమస్య పరిష్కారానికి లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలకి అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కొంత ఉన్న సమస్య, అది అత్యధికంగా ఎక్కువగా ఉన్న సమస్య మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మన మూడో స్థానంలో ఉండడం జరిగింది. అయితే ఇది ఈ ఆత్మహత్యలు ఇప్పటి నుంచి జరుగుతున్నాయా అంటే గతంలో కూడా జరిగాయి, 2014-19 మునుపు కూడా జరిగాయి, 14-19 చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగాయి. మరి ఆ రోజు జరిగిన సందర్భంలో అయితే నష్టపరిహారం 5 లక్షల రూపాయలు చెప్పి ఇస్తామన్నారు ఆ ప్రభుత్వం. ఆ రోజు సరిగ్గా ఇవ్వకపోయే టైంకి అటు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం, ధర్నాలు చేసాం, ఇవ్వమన్నాం. అయితే వాళ్ళు ఏదో సాకులు చెప్పారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వారు పరామర్శించారు, నేను వస్తే కనుక ఆ 5 లక్షల పరిహారం ఎవరికైతే అందలేదో, అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రికార్డులు లేవు, చూసేది కాదు అని దొంగ లెక్కలు చెప్తున్నారు. ఆ దొంగ లెక్కలన్నీ పక్కన పెట్టి అందరికీ నేను ఇస్తాను, అలాగే ఈ సమస్య పునరావృతం కాకుండా నేను కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారికి త్వరితగతిన ఆర్థిక సహాయం అందే విధంగా ఇటువంటి జరగకుండా చూస్తానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో వారు హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఆ రోజు ఆ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు కాబట్టే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగరంపారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు అంటే, ఓకే 2019-14 మధ్య అయితే రికార్డులు అటు ఇటు అన్నారు గత ప్రభుత్వం, వాళ్ళందరికీ ఇచ్చారు. అయితే వీరు వచ్చాక ఈ యొక్క హయాంలో ఆత్మహత్యలు ఏమి, రైతుల ఆత్మహత్య జరగలేదా అంటే, మన 30 నవంబర్ 2021న లోక్సభలో ప్రశ్న అడిగారు, రైతుల ఆత్మహత్యలు ఈ దేశంలో ఎన్ని జరిగాయి, గత 2018-19-20 సంవత్సరంలో ఎన్ని జరిగాయి అని అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు స్పష్టంగా సమాధానం చెప్పారు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల జాబితా ఉంది ఇక్కడ, సో ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో 2018లో 365 రైతు ఆత్మహత్యలు, 2019లో 628, 2020లో 564. ఈ 564లో మహిళా రైతులేమో 22 మంది, అలాగే 2019లో 628లో మహిళా రైతులు 95 మంది. ఈ రైతు కౌలు రైతులు. అయితే రైతు కూలీలు మళ్ళీ 2018-19లో 401, 2020లో 325. సో రైతు కూలీకి మనకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం ప్రకారం సుమారుగా 50 చూసుకుంటే ప్రతి సంవత్సరం 3 సంవత్సరం 50 తీసుకుంటే 500 మంది వరకు సరిపోతున్నారు. అయితే గత 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సుమారుగా 1500 మంది సరిపోయారు. సో దానికి తగ్గట్టు 7 లక్షల పరిహారం, సుమారు 105 కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాలి. ఇది ఇచ్చారా ఇవ్వలేదా, ఇదే విషయాన్ని ఎన్సీఆర్బి కూడా డేటాలో కూడా ఉంది. సో సుమారు 1500 మంది పార్లమెంట్ సమాధానం ప్రకారం దానికి ఇచ్చారు లేదా, ఇస్తే మీ యొక్క ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు, చిరునామా, ఆధార్ కార్డు, బ్యాంక్ నెంబరు, అమౌంట్ ఎంత ఇచ్చారు, మీ పారదర్శకంగా పెట్టండి. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు బాధిత కుటుంబాలు చెప్తుంది ఏంటి, సంవత్సరంన్నర క్రితం చనిపోయారు, ఎవరు పట్టించుకోలేదు, మీరు వస్తున్నప్పుడు ఇప్పుడే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు వేశారు అని చెప్తున్నారు. మరి మీరు మొత్తం సరిగ్గా సమయానికి ఇచ్చేసి ఉంటే మరి ఆ మాటలు బాధిత కుటుంబాలు అనేవారు కాదు కదా, వాళ్ళు మాకు ఆల్రెడీ ఇచ్చారండి, మీరు ఇంకో లక్ష ఇస్తున్నారు, సంతోషం, అలాగే మా సంగతి మా పిల్లల సంగతి చూడండి అని చెప్పి చెప్పుండేవారు కదా. మనం ఎక్కడ అటువంటి మాటలు బాధిత కుటుంబాల దగ్గర వెళ్ళలేదు కదా. అయితే మీ ప్రభుత్వం వచ్చాక 7 లక్షలు ఇస్తామని చెప్పేసి 14-10-2019 జీవో నెంబర్ 102 తీసుకొచ్చారు. ఏంటి, ప్రతి రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 7 లక్షలు ఇస్తామని చెప్పి జీవో తీసుకొచ్చారు. అయితే ఈ జీవోలో ఏం పెట్టారు, మండల్ లెవెల్ కమిటీలు వేశారు. మండల్ లెవెల్ కమిటీలు తహసీల్దారు, అగ్రికల్చర్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఈ మండల్ లెవెల్ కమిటీలు ఆత్మహత్య జరిగిన 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు, బాగుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చేశారు, దీనిలో ఎవరు, ఆర్డీఓ, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, డిఎస్పి. ఈ డిఎస్పి స్థాయి అధికారి 7 రోజుల్లో ఇవ్వాలి రిపోర్టు అని చెప్పి అన్నారు, సంతోషం, బాగుంది. ఈ రిపోర్టు కలెక్టర్ గారికి ఇవ్వాలి, కలెక్టర్ గారికి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆయన ఆ రిపోర్ట్ కి ఇంకో 10 డాక్యుమెంట్లు, ఏది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డెత్ పంచనామా, పోస్ట్ మార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికెట్, ఇవన్నీ పెట్టి ఇది డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కి ఆయన రిపోర్ట్ పంపాలి. ఈ జీవోల ప్రకారం డిస్ట్రిక్ట్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కి రిపోర్ట్ పంపాలి.
ఆ రిపోర్ట్ ఎన్ని రోజుల్లో పంపాలో జీవులో లేదు ఒకటి రెండు స్పెషల్ కమిషనర్ ఎన్ని రోజుల్లో అది అప్రూవ్ చేసి వెనక్కి పంపాలి అన్నది కూడా లేదు సో ఇది లేకపోవడం కారణంగా ఏదైతే నిన్న బాధిత కుటుంబాలు చెప్తున్నారో సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది రావట్లేదు అంటున్నారు ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు టైం లైన్లు మండల లెవెల్లో పెట్టున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టారు కానీ జిల్లా కలెక్టర్ ఎన్ని రోజుల్లో పంపాలి స్పెషల్ కమిషనర్ ఎన్ని రోజుల్లో అప్రూవ్ చేసి వెనక్కి పంపాలి అన్నది మీ జీవోలో లేదు అందుకే అధికారులు తాచారం జరుగుతుంది వాళ్ళకి అందట్లేదు ఇది ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాలి నెంబర్ 1 నెంబర్ 2 మీరు కౌలు చట్టం తీసుకొచ్చారు ఈ చట్టాన్ని తీసుకురాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా 23 డిసెంబర్ 2011 లో ల్యాండ్ లీజ్ కల్టివేషన్ యాక్ట్ ఏపీ ల్యాండ్ లీజ్ కల్టివేషన్ యాక్ట్ 2011 చట్టాన్ని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పాస్ చేశారు పాస్ చేసి వారు ఏం చేశారు లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ కౌలుదారులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డ్ ఇష్యూ చేసి ఎలా ఇష్యూ చేస్తా అన్నారు రెవెన్యూ అధికారి విలేజ్ కు వచ్చి గ్రామ సభ పెట్టి కూర్చోబెట్టి ఇక్కడ కౌలు రైతులు ఎవరని చెప్పి నోట్ చేసుకుని రికార్డ్ రిజిస్టర్ ఆఫ్ లోన్ లో ఎంటర్ చేస్తారు ఎంటర్ చేస్తే ఆ యొక్క కౌలుదారికి కార్డు ఇస్తారు అక్కడ ఎటువంటి ల్యాండ్ ఓనర్ సంతకం అక్కర్లేదు జస్ట్ గ్రామ సభ పెట్టి గ్రామం అందరూ కూర్చోబెట్టి చేస్తారు ఎప్పుడైతే ఆ కార్డు వచ్చిందో ఆ కార్డు కి ఆ యొక్క కౌలుదారుడు క్రాప్ లోన్ గాని లేకపోతే క్రాప్ డామేజ్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ మొత్తం అంతా వర్తిస్తుంది అది ఆ చట్టం మీరేం చెప్పారు మెరుగైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి మీరు 2019 లో 23 9 2019 లో ఏపీ క్రాప్ కల్టివేటర్ రైట్ యాక్ట్ 2019 ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇది జూలైలో తీసుకొచ్చారు జీవో లెవెల్ 410 జీవో అయితే మీరేం పెట్టారు పాత అన్ని రద్దు చేశారు లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఏదైతే గతంలో 2019 వరకు ఉన్నాయో మొత్తం రద్దు అయిపోతుందని చట్టంలో రాశారు నెంబర్ 1 నెంబర్ 2 మీరేమన్నారు ఇకపై నుంచి ల్యాండ్ ఓనర్ అయితే కౌలుదారులు ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకొని సంతకాలు పెట్టి ఆ సంతకాలు పెట్టినటువంటి ఫామ్ 1 ని సచివాలయంలో ఇస్తే విఆర్ఓకి విఆర్ఓ సంతకం పెట్టి అప్పుడు మీకు సిసిఆర్సి అంటే క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్ ఈ కార్డు ఇష్యూ చేస్తారు ఆ కార్డు ఇష్యూ చేసిన వారు మాత్రమే కౌలు రైతులు వాళ్ళకు మాత్రమే లోన్లు వారికి మాత్రమే ఇన్సూరెన్స్లు వస్తాయని చెప్పారు అయితే ఇక్కడే వచ్చింది సమస్య సాయి గారు ఎప్పుడైతే మీరు ఓనర్లో కూడా సంతకం పెట్టాలన్నారో ఈ యొక్క మొత్తం దీని గారిపోయింది గతంలో ఉన్న కార్డులు కన్నా ఇప్పుడు కార్డులు చాలా తక్కువ క్షేత్ర రాష్ట్ర ప్రభుత్వం లెక్కలే చెప్తుంది 12 లక్షలు 13 లక్షలు అన్ని తప్పుడు లెక్కలు క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడైనా సరే గతంలో ఉన్న కార్డులు రద్దయిపోయినాయి సార్ కొత్త కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు కారణం ఓనర్లు సంతకం పెట్టట్లేదు ఇది సమస్యగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం జీవోలో వాలంటీర్లు వచ్చి సమన్వయం చేసి సంతకాలు పెట్టిస్తారని రాశారు ఎక్కడా సమన్వయం లేదు వాలంటీర్లు చెప్తే మాటింటారా ఇలా విఆర్ఓ చెప్తే మాటింటారా గతంలో అయితే గ్రామ సభ పెట్టి ఏ సంతకం లేకుండా చేసేవారు ఈ కారణంగా ఏ కౌలు అయితే కౌలు కార్డు రావటం లేదు అని ఒక ప్రధానమైన సమస్య రెండో సమస్య ఏంటంటే ఈ చట్టంలో రాశారు అగ్రిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిసిఆర్సి విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్ షెల్ నాట్ బి అలౌడ్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కి కౌలుకి ఇస్తే దాన్ని కౌలు రైతుగా గుర్తించడం చెప్పి రాశారు ఇప్పుడు ఒక కుటుంబం ఒకటి పెద్ద కుటుంబ గ్రామాల్లో ఒకరు హైదరాబాద్ సెటిల్ అవుతారు వారి యొక్క తమ్ముడు పిల్లలకి ఎవరికో కౌలుకి ఇస్తారు అలా కౌలుకి ఇస్తే వాళ్ళు కౌలు గారే గుర్తించలేరు ప్రభుత్వం ఇది అక్కడ ఇదొక మేజర్ తప్పు ఇంకో తప్పు ఏం చేశారంటే ఏదైతే రైతు కౌలు రైతులకి ఇప్పుడు పిఎం కిసాన్ గానీ ఏదైనా సరే దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకి సన్న చిన్నకారు రైతులు ఏదైతే భూమి ఉన్న రైతులకి డబ్బులు ఇస్తున్నారు అయితే ఈ ప్రభుత్వం చట్టంలో ఏం పెట్టిందంటే నేను కౌలు భూమి కొన్న రైతులకి డబ్బులు ఇస్తాను ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6000 నేను ఇచ్చిన 7500 కల్పిస్తాను అట్ ది సేమ్ టైం కౌలుదారుకు కూడా ఇస్తాను అని చెప్పి పెట్టింది సంతోషం అయితే దానిలో మళ్ళీ క్లాజ్ పెట్టారు సాయి గారు ఇది కేవలం కౌలుదారులు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తాను మిగతా కౌలుదారుకి ఎవరు అంట అంటే అన్నం పెట్టే రైతులలో మళ్ళీ కులం మతం నువ్వు కౌలుదారుకి అయితే రైతులు మళ్ళీ కులం మతం ఎందుకు నువ్వు వాళ్ళని సెగ్రిగేట్ చేయటం ఎందుకు ఏ ఇప్పుడు ఓసీల్లో ఈబీసీలు ఉన్నారు కదా వెనుకబడి ఉన్నటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నారు కదా నువ్వు ఈబీసీ కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇస్తున్నావు కదా ఈబీసీ నేసవాళ్ళు ఇస్తున్నావు కదా మరి పేద ఏదైతే ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఆ పేదలకి ఎందుకు నువ్వు ఎక్స్క్లూడ్ చేసే కౌలుదారులకి నేను ఇవ్వను రైతు భరోసా ఇవ్వనని చెప్పి ఎందుకు పెట్టావు ఇదో తప్పు కదా ఇటువంటి లోపభూయిష్టమైన చట్టాలు తీసుకొచ్చి ఈ రోజు సమస్యని పెద్ద చేసి కొండనాలికి ముందు వేస్తే ఉండడానికి ఊరిందని ఈ రోజు ఈ సమస్య వచ్చింది అయితే ఇందాక వారేమంటారు పిఎం కిసాన్ లో కేవలం ఈ యొక్క భూమి ఉన్న రైతులకి ఇస్తున్నారు కదా కౌలుదారులకు కూడా ఇవ్వచ్చు కదా అన్నారు మీరు అడగండి అయ్యా కేంద్ర ప్రభుత్వం అడగండి ఏమయ్యా ఏమండి
కౌరుదారులకు కార్డు ఇస్తున్నాము, ఇకపై కౌరుదారు కార్డు ఉన్న వాళ్ళకి ఓనర్లకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఓనర్లు ఎక్కడ హైదరాబాద్ లో బెంగళూరులో ఉంటారు సాయి గారు, అసలు వ్యవసాయం చేసిన చేయని వాడికి 13,500 ఎందుకు? అతను ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, నేను ఈ లింకప్ చేశాను, నువ్వు ఆ పేరు తీసేసి ఈ పేరు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్ కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ ఏజెన్సీ, నువ్వు ఆ పేరు తీసేసి ఈ పేరు పెట్టండి అంటే అయిపోయింది కదా, మీరే పేరు పంపించండి కదా. అంతేగాని అసలు నువ్వు చట్టమే లోపపోయిస్తుంది పెట్టి, నువ్వు విధానాలే లోపపోయిస్తుంది పెట్టి ఈరోజు సమస్య ఎత్తి చూపుతుంటే సమస్యను పరిష్కరించండి. మీరు ప్రతిపక్షాలుగా మనమేమో ఉత్తరాంధ్ర జలదీక్ష చేశాం, ఓకే మేము చేయొచ్చాక 2-3 డ్యాములకి మీరు డబ్బులు రిలీజ్ చేశారు, సంతోషం, స్పందించారు, మిగతా డ్యాములు కూడా రిలీజ్ చేయండి. అలాగే దీనికి కూడా మీరు స్పందించి ఓకే మేము రెక్టిఫై చేసుకుంటామని స్పందిస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సూసైడ్ కాజు లేదు లేదా దాని లేదని ఇవ్వకుండా ఆయన బయటకు వెళ్ళిపోయాడు, మీరు కూడా అలాగే జేబులో చేయలేసుకొని చంద్రబాబు నాయుడు గారు వెనకాల టాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారో మీ ఇష్టం. ప్రతిపక్షాలుగా మా యొక్క బాధ్యత లోటుపాట్లు చెప్తున్నాం, రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి, అంతేగాని ఎదురుదాడు వద్దని చెప్పారన్నాను సాయి గారు. రైట్, మంచి పాయింట్ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సాయి గారు ఇప్పుడు ఆయన లెక్క చెప్పారు, దానికి లెక్క ప్రకారం అంతకుముందు ప్రభుత్వంలో ఎగ్గొట్టిన 469 మందికి 500,000 రూపాయల చొప్పున 23.65 కోట్లు ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన తర్వాత 826 మందికి 700,000 రూపాయల చొప్పున 57.82 కోట్లు ఇవ్వడం జరిగింది. రెండు, కౌలు రైతులకు సంబంధించి మాట్లాడారు. మీ పిఎం కిసాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36.73 లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ 6,000 రూపాయలు అందుతూ ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా 52.38 లక్షల మందికి, అంటే అదనంగా 15.65 లక్షల మందికి రైతు భరోసాకు సంబంధించి 13,500 కౌలు రైతులకు కూడా ఇస్తూ ఉన్నాం. మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ కౌలు రైతులకు ఇవ్వట్ల పిఎం కిసాన్ అనేది దేశవ్యాప్తంగా కౌలు రైతులకు లేదు. మీరు నేను ఆ క్వశ్చన్ అడిగితే మీరు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగచ్చు కదా, మీరే కదా దేశం మొత్తం అధికారంలో ఉంది, మీతో పొత్తులో ఉంది జనసేన వాళ్ళే కదా, వాళ్ళు మరి ప్రేమ ఉంటే కౌలు రైతుల మీద అడగమని చెప్తా ఉన్నా. 2019 నుంచి ఇప్పటి వరకు 12,11,000 సీసీఆర్సీ రాజకీయం వచ్చినప్పుడే ఒక మాట, రాజకీయం చర్చకు వచ్చినప్పుడు మాత్రమే అసలు అంశం పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే రైతు భరోసా ఇస్తున్నారా లేదా దాని మీద చర్చ పెట్టుకుంటే అసలు చర్చ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రకారం 839 మందికి ఇచ్చింది, 826 మందికి ఇచ్చాను అంటున్నారు డబ్బులు, అంతే కదా? మూడేళ్లలో, ఈ మూడేళ్లలో పాత వాటికి కూడా కలిపినా కొత్త వాటి కాక కొత్తవేనా? పాతవి అదనం సార్ 460. మరి ఇప్పుడు 820 మంది ఒక్క మాట ఇప్పుడు 826 మందికి మీరు ఇచ్చారు, మరి అయినా కూడా అందనటువంటి వాళ్ళు అక్కడ జనసేన ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చిన చోట అందనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏంటది అంటే ఎక్కడ తేడా నడుస్తుంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? సాయి గారు ఇప్పుడు జనరల్గా ఒక మాట చెప్తా, ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం వెళ్ళి కూడా డబ్బులు ఇచ్చి వచ్చింది తెలుగుదేశం పార్టీ 100,000 రూపాయలు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చి వచ్చారు. దాంట్లో మద్యం సేవించే అలవాటు ఉంది ముగ్గురికే, కానీ అవన్నీ నాటుసార మరణాలని చెప్పి, సారా అలవాటు లేని వాళ్ళు కూడా నాటుసార మరణాలని చెప్పి సహజ మరణాలు కూడా దాంట్లో వేసి వెళ్ళినటువంటి పరిస్థితి. సో నేను ఇక్కడ రైతులను ఎక్కడ కూడా సార్, ఎందుకంటే నేను రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, ఇప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబం. సో రైతులకి ఎంత చేసినా తక్కువ, ఓపెన్గా చెప్తా ఉన్నా, అది 7 లక్షలు కాదు సార్, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చినా తక్కువే. కానీ ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు ఇందాక కమిటీలు, రవికర్ణ గారు చెప్పారు కదా, మండల స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీ, ఈ కమిటీలు వెళ్ళి అది నిజంగా రైతు అనేది అప్పుల బాధ వల్లే ఆత్మహత్య చేసుకున్నారా ఏంటనేది విచారణ చేసిన తర్వాత ఎవరైనా ఇస్తారు సార్. అది పారదర్శకతగా అది ఉండే సిస్టమ్ అనేది ఆ 3 లెవెల్లో పెట్టడానికి కారణం అది. ఇంకేదన్నా ఇతరత్ర కారణాల వల్ల కూడా ఆత్మహత్య చేసుకొని ఉండి ఉంటే వాటికి ప్రభుత్వం అయితే ఇవ్వదు కదా పరిహారం. సో మనం ప్రతిదాన్ని దాని లెక్కల్లోకి వేసేసి రైతు ఆత్మహత్య జరిగిందే, ఆత్మహత్య జరగాలని ఎవరు కోరుకుంటారు సార్? ఎందుకంటే దురదృష్టవశాత్తు నిజంగా కూడా రైతు అనే వాళ్ళకి ఈరోజు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చిద్దా రాదా, ఏదన్నా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే పంట నష్టం జరిగితే నిజంగా ఈరోజు అందరికంటే నష్టాల్లో ఉంది రైతే అని చెప్పాలి వాస్తవంగా అది ఎక్కడైనా కూడా. కానీ దాన్ని ఆదుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కడికక్కడ మేము ధరల స్థిరీకరణ ఇది కావచ్చు, ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు చేసేదాకా ప్రభుత్వం ఈరోజు అండగా నిలబడింది. 13,500 రూపాయలు ఏదైతే రైతుకి అందజేస్తున్నటువంటి ప్రభుత్వం, దాంట్లో మీరు అన్నట్టు పిఎం కిసాన్ కూడా 6,000 రూపాయలు ఉన్నాయి 36 లక్షల మందికి సంబంధించినటువంటి దాంట్లో. సో మనం దాన్ని ఇప్పుడు ఇప్పుడు నేనే చెబుతున్నా కదా, లక్ష కాదండి, ఇంకో 2 లక్షలు 3 లక్షలైనా మీరు మీ దగ్గర డబ్బులు ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ రాజకీయం మాట్లాడొద్దని అంటున్నాను,
రాజకీయం మాట్లాడుతుంది మీరు అక్కడికి వచ్చినాక మాట్లాడి ప్రభుత్వం మీదో లేదంటే నన్ను దత్తపుత్రుడు ఇటువంటి కామెంట్స్ ఎందుకు మీరు వచ్చినప్పుడు వెళ్ళారు కలవండి పరామర్శిస్తే పరామర్శించండి మీరు అన్న దాంట్లో మీ పార్టీకి నూను మీ ఆలోచనకి వచ్చినటువంటి తేడా ఏంటంటే ఈ రైతు భరోసా యాత్రకి ఆయన బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఓకే రైతులకు ఎంతో కొంత మంచి జరుగుద్ది కదా కానివ్వండి అని మీరు అనుంటే మీ వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటుంటే చాలా బాగుండే కానీ మీ నాయకులు మీ మంత్రులు అందరూ ఏం మాట్లాడుకొచ్చారు అదిగో దత్తపుత్రుడు వాటిదని అంటే మీరేమో బూతులు తిట్టేస్తారు మీరేమో తిట్టిపోసేస్తారు కానీ ఏమి అనద్దు దానికి ఆన్సర్ కూడా చెప్పొద్దు అంటే ఇది మన నియంత్రణంలో ఉన్నామా డెమోక్రసీలో ఉన్నామా మీరు మాట్లాడబోతే ఆయన మాట్లాడే అవసరం ఉండేది కాదు కదా సాయి గారు మీరు మీరు అందరం చెప్తా ఒక 2 మినిట్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా దానికి సంబంధించి మరి ఆత్మహత్యలు జరిగినప్పుడు ఈ రోజే మీకు గుర్తొచ్చిందా నేను ఇప్పుడు అడుగుతున్నా ఖచ్చితంగా ఇది రాజకీయం పాయింటే రాజకీయం అన్నప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఇన్ని వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు వాళ్ళకి మద్దతుగా మీరున్నప్పుడు కనీసం వాళ్ళ ఒక్క కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలే అంటే ఐదేళ్ళు మీకు మీరు మర్చిపోయారా వాళ్ళని అదే విధంగా నో సాయి గారు పాయింట్కి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే రాజకీయంలో వాళ్ళు నేను మద్దతు ఇచ్చాను అన్నాడు మద్దతుతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేది కాదు ఆయన ఇచ్చినటువంటి 650 హామీలకి నాది పూచి అని చెప్పినప్పుడు ఏదైతే రైతులకు సంబంధించి ఏదైతే రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తా అన్నప్పుడు చేయనప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్ ఆ రోజు మరి ఆ రోజు 100,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు కనీసం 100,000 కాదు ఒక 10,000 అన్నా 5,000 అన్నా ఎందుకు లేదు ఒక కనీసం ఇంటికెళ్ళి భరోసా అన్నా ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందాక మమ్మల్ని అంటున్నారు మీరు ఎందుకు చేయలేదని మేము చెప్పాం ఆ రోజు ఇమ్మని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే మేము అధికారంలోకి వచ్చినాక ఆయన్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పాం దాని ప్రకారం మేము ఇచ్చాం మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఇమ్మన్నారు ఆ ప్రభుత్వాన్ని ఇవ్వలేదు వాళ్ళు కానీ మేము వచ్చిన తర్వాత ఇచ్చాం అందుకనే కదా దత్తపుత్రుడు అంటుంది మీరు ఆ రోజు ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నాలతో పొత్తులు పెట్టుకున్నారు వ్యవసాయం వద్దు వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి లేదంటే ఉచిత విద్యుత్ ఇస్తే ఏమొస్తుంది అవన్నీ బట్టల మీద కరెంట్ తెగల మీద బట్టలారేసుకోవడానికి మన కొత్త జనాలతో పొత్తులు పెట్టుకోను మద్దతు తెలుపు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టు రైతు రుణాలని ఒక్కటే పాయింట్ అడుగుతా సాయి గారు రైతు రుణాలని మాఫీ చేయనప్పుడు ఎందుకు ఒకరోజు కూడా నోరు మీద పడగల 4 ఏళ్ళు అయితే మీరు మద్దతుతోనే ఉన్నారు కదా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు కదా మధ్యలో 2-3 సార్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారు కదా అమరావతి రైతులకు సంబంధించి కూడా వెళ్ళి పెరుగన్నం తిని వచ్చారు కదా అక్కడ ఇవన్నీ చేసినప్పుడు ఎందుకు ఎందుకు ఆ రోజు గుర్తురాలా ఇదే మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగమంటున్నా కౌలు రైతుల మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తే అందరూ వింటారు కదా సార్ వాళ్ళందరూ అలా ఫీల్ అవుతారు కదా వాళ్ళు మరి పిఎం కిసాన్ అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా మీ వాళ్ళకి పేరు వచ్చింది కదా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 12,11,000 మందికి సీసీఆర్సీ కార్డులు మేము వచ్చిన తర్వాత కౌలు రైతులకు ఇస్తే ఇది కనపడదు 5,123 కోట్ల రూపాయలు కౌలు రైతులకి రుణాలు అందజేస్తే అది కనపడదు కనపడకుండా మనం విమర్శ చేయాలనే ఆలోచనతో వెళ్తేనే కదా రాజకీయం వచ్చేది సిబిఐలు ఇవన్నీ మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చొని అయ్యా మాట్లాడండి అంటారా సాయి గారు అంటే మీరు తిట్టింది తప్పు కాదంటారు మోకాల మీద తిట్టింది తప్పు కాదు సాయి గారు ఎవరు సార్ ముందు మేము బురదేస్తాం మాట్లాడకుండా కూర్చోవాలి లేదంటే వేరే పాయింట్లు ఎత్తి చూపెడతాం అంతే కదా సాయి గారు ఎవరు మాట్లాడింది ఆయన ఇప్పటం ఇమ్మటం అక్కడికి వెళ్ళి సబ్ పెట్టుకొని అవంతి శ్రీనివాస్ గారిని ఒక్క మాట అండి ఒక్క మాట నేను అనే పాయింట్ ఏంటంటే ఒక్క మాట వ్యక్తిగతంగా మాట్లాడింది ఎవరు సాయి గారు మంత్రులను వ్యక్తిగతంగా అది ఎప్పుడో అయిపోయింది అప్పుడే మీ వాళ్ళు తిట్టిపోశారు ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన కౌలు రైతుల దగ్గరికి వెళ్తాను అనగానే మీరు ప్రారంభించారు ఈ ట్రిప్ అయితే ఆయన చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు అంతకు ముందు వేరు మొన్నటిసారి జరిగిన ఆవిర్భావ సభ అప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాడు ఈవెన్ నిన్న కూడా ఆయన బ్యాలెన్స్డ్ గానే పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు మీరు రెచ్చగొట్టారు అక్కడ పాయింట్ మీరు అక్కడ ఆయన ప్రొవోక్ చేయడం ప్రొవోక్ కూడా కాదు ఈ పదాలు వాడింది దత్తపుత్రుడు అని ఇది ఈ దఫా మీదే తప్పు కనబడుతుంది అక్కడ 100% కాదు ఇంకా ఇప్పటికి కూడా అదే తప్పు 100% కాదు 100% కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ వాచింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలి అదేనండి ఇప్పుడు అందుకని ఆయన్ని ఎన్నుకోలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నుకోలేదు ఇప్పుడు ఆ రోజున అవి జరిగినాయి అందుకు ఆయన ఎన్నుకోలే పవన్ కళ్యాణ్ ఎన్నుకోలేదు ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరేమంటున్నారు ఎదురుదాడే చేస్తున్నారు ఆనాడు తెలుగుదేశం మీ విషయంలో ఏం చేసిందో మీరు ఈవేళ పవన్ కళ్యాణ్ విషయంలో అదే చేస్తున్నారు తేడా ఏంది ఇంకా మీరు సభలో బ్యాలెన్స్ గా వెళ్లారని చెబుతున్నారు కదా ఆవిర్భావ సభలో ఏం బ్యాలెన్స్ వెళ్లారండి మంత్రుల మీద కామెంట్ చేస్తూ మంత్రులను వెటకారాలు చేస్తూ ఇవన్నీ బ్యాలెన్స్ చంద్రబాబుని విమర్శ వేరు పాత వేరండి
ఎటకారాలు వేరు కదా సార్, ఎటకారాలు చేస్తే దాంట్లో ఏముండదు. మంత్రులు సార్ అవంతి గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకుండా మనందరం కూటమి కడదామని ఓపెన్ గా చెప్తున్నాను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఏమంటారు? వెంకటరెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఎంతసేపు ఉన్నా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే, తెలుగుదేశం అయ్యాలి, ఏం జరిగింది, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, గతంలో ఏమైంది, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు, ఇప్పుడు ఎందుకు మా ప్రభుత్వం వచ్చి ప్రశ్నిస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతుంటారు తప్ప, అసలు ఇవాళ రైతులు చనిపోయారు, అందరికీ సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు. సరే, ఎవరైతే చనిపోయారో నిజంగా రైతులు చనిపోయారా లేదా అని విచారణ చేసుకొని పార్టీ పరంగా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం అందిస్తున్నప్పుడు ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏంటి? ఆయన వెళ్ళి ఆర్థిక సహాయం చేస్తుంటే ఆయన వ్యక్తిగతంగా విమర్శలు గుర్తించాల్సిన అవసరం ఏముంది? మేమేం డబ్బులు ఇస్తుంటే మీరు ఎందుకు ఇస్తున్నారని అంటల్లా. ఆ కార్యక్రమానికి వెళ్తుంటే అతను ఏమైనా రాజకీయ సభ పెట్టి అక్కడికి వెళ్తూ అక్కడ ఏదైనా చేస్తున్నాడు అంటే మీరు విమర్శలు పెట్టచ్చు, కానీ వెళుతున్నది రాజకీయ సభలకులే కాదు, ఒక రైతు చనిపోయాడు, ఆ కుటుంబం బాధపడుతున్నది, వాళ్ళకి చేతన సహాయం చేయడానికి అక్కడికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అటాక్ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ, అది ఆ పాత రాజకీయాలని మాట్లాడాల్సిన అవసరం, సహాయం చేయనివ్వండి, మీరు మీరు చేయండి, తర్వాత ఎవరొద్దన్నారు. ఆయన చేయాలనుకుంటున్నాడు, వెళ్తున్నాడు, చేస్తున్నాడు, అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అప్పుడు రాజకీయ పరిపక్వత ఉందా, అప్పుడు రాజకీయంగా ఉధృతంగా పార్టీలో ఉన్నాడా, అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటా, ఏ సమయంలో ఏం చేయాలో అది చేస్తారు అందరు కూడా. అప్పుడు ఎందుకు చేయలేదు, అప్పుడు ఎందుకు చంద్రబాబు నిలదీయలేదు అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఏం నిలదీయలేదు. ఆయన చనిపోయినటువంటి రైతులను మీ సంఖ్య వేరు, అక్కడ సంఖ్య వేరు కనిపిస్తున్నది. ప్రాక్టికల్ గా మేము ఐడెంటిఫై చేశాము, వాళ్ళు నిజంగానే కుటుంబ ఆర్థిక భారాన్ని మోయలేక చనిపోయారు అనేటువంటి గుర్తించి పోయి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు అలా చేసే అలా రైతులకు ఇచ్చే విషయంలో వాళ్ళు ఏమైనా క్యాన్సర్ వ్యాధితో చనిపోయింటే సహాయం చేస్తున్నాడా, లేకపోతే తాగి చనిపోయింటే చేస్తున్నాడా, ఈ వేరే కారణాలతో చనిపోయింటే చేస్తున్నాడా అనేది పరిశీలన చేయండి. ఒకవేళ అలా చేసినా కూడా, తాగి చనిపోయినా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటే తప్పేం లేదు, క్యాన్సర్తో చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకుంటే తప్పు లేదు. రైతు అతను ఆ రైతు ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆ పిల్లలకి చదువు చెప్పిస్తాను అని చెప్పడంలో ఏంది, అసలు మీరు ఎందుకు విమర్శలు చేస్తారు దాన్ని? లక్ష్మణ్ గారు, మేము విమర్శ చేయటం అని ఇప్పుడు ఆయన మాట్లాడాడు, నిన్న ఆయన మాట్లాడింది ఎవరు, దత్తపుత్రుడు సిబిఐలో లేదంటే జైలులు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు ఆయన మొదటి నుంచి ప్రతిరోజు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీదే కదా. మేము అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసేవాళ్ళు కదా, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసేవాళ్ళు. ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడేమో, మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేక ఓటు అనేది చేల్చాలి కాబట్టి సింగిల్ గా పోటీ చేశారు. ఈరోజు కలిసి పోటీ చేద్దాం అంటున్నారు. మీకు ఆయన మరి ఎట్లా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మనిషి కాదని మీకు అనిపిస్తున్నాడు? విశ్లేషణ నాకు అర్థం కాల నాది పూచి ప్రభుత్వ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తా అన్నప్పుడు హామీ నాది బాధ్యత, నేను మద్దతు ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అనుభవించినాడు అని అన్ని చెప్పినప్పుడు మరి రైతు రుణాలు మాఫీ చేయకపోతే ఎందుకు క్వశ్చన్ చేయలేదన్న? అది అడగడం తప్పు కాదు కదా. ఆ రోజు కూడా క్వశ్చన్ చేస్తూ మీరు ఈ రోజు కూడా క్వశ్చన్ చేశారనుకోండి, ఎవరిని పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని ఎవరు అనరు. అవన్నీ క్వశ్చన్ చేయకుండా ఎవరు డైరెక్షన్ లో వెళ్తున్నాడు క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాబట్టి. పొత్తులో ఉంటారు కింద గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశంతో పొత్తులో వెళ్తారు. మరి ఈ అన్ని దత్తపుత్రుడు అంటే తప్పేమంటది? ఉన్న ఓపెన్ గా చెబుతున్నాం కదా. రైట్, బుల్సెట్ సత్యనారాయణ గారు సాగారు. ఇప్పుడు రాజన్న
చనిపోయాడు. రాజన్న ఓదార్పు యాత్ర చేసి ఆయన చెత్తపుత్రుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడకుండా నేను అధికారంలోకి వస్తే తెస్తాను ఇస్తాను అంటే ఏంటి, ఒక అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన సాయం చేయకుండా ఉంటే ఆ రైతులు నేను ఇస్తానన్నారు కాబట్టి నాకు ఓటేస్తారని చెప్పి వాళ్ళు మభ్యపెట్టాడు నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ రైతు స్వరాజ్య సవేదిక అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం లే, ఎక్కడ రైతులకి ఎలాగే వాళ్ళకి స్వావలంబన ఎలాగొస్తుంది, వాళ్ళు ఆర్థికంగా ఎలాగ బాగుపడతారో అన్న విషయంలో చేస్తూ వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలకి పంపించారు, కమ్యూనిస్ట్ పార్టీతో సహా అన్నిటికీ పంపించారు ఈ వేదిక. నా మా ఒక్కరి దగ్గర లేదు, మేము దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి మనోహర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇది తప్పనిసరిగా మనం దీని మీద స్పందించాలి, మనం చేయాలి, ఆ ప్రభుత్వాన్ని లెటర్ రాయడం ఇవన్నీ కాదు, మనం ఎంతో కొంత ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు, దాదాపు 3000 మందిలో ఇలా ఒక 800 మందికి ఇస్తే ఇంకా 2000 మందికి ఇవ్వాలి. సరే, నేను ఒక 500 మందికి 5 కోట్లు నేను ముందు ఇస్తున్నా, ముందు దీన్ని మొదలు పెడదాం. మొదలు పెడితే ప్రభుత్వంలో చలనం వస్తుంది, ఎక్కడో దగ్గరికి వెళ్తామని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది. దాన్ని చక్కగా నిజంగా ఏమాత్రం తెలివితేటలు ఉన్నా, రాజకీయ పరిణితి ఉన్నా, ఈ పార్టీలు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయం మా దృష్టి తీసుకొచ్చారు, మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామంటే అక్కడ అయిపోయింది. కానీ దానితోటి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేసి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఊరుకున్నారా, అందుగురించే దత్తపుత్రుడు అంటే డెఫినెట్గా ఆయన సిబిఐ దత్తపుత్రుడో లేకపోతే రాజన్న చెత్తపుత్రుడో అని మేము డెఫినెట్గా పెడతాం. ఎందుకంటే వాళ్ళకంటే మాకు ఎక్కువ నోరు ఉంది, మాకు ఎక్కువ మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర రౌడీజం ఉండొచ్చు, మా దగ్గర మనుషులు ఎక్కువ ఉన్నారు, డెఫినెట్గా మేము ఆ విషయంలో పాపులారిటీ రాజన్న చెత్తపుత్రుడు అని పాపులర్ చేయడంలో మేము మా పాత్ర మేము వహిస్తాం. ఎందుకంటే వాళ్ళు సిద్ధపడడం లేదు కదా వాళ్ళు తప్పు చేసామని. ఎప్పుడు 2015 జూలైలోనే పవన్ కళ్యాణ్ గారు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దు అన్నారు. ఆ రోజు రైతులు ఏంటంటే ఇక్కడ పెద్ద రాజధాని కట్టేస్తుంటే మీరు అడ్డేస్తే చికాకని కొంతమంది, మా భూములు ఇవ్వమని కొంతమంది. అటువంటప్పుడు రైతు సొంతంగా ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొచ్చారు కదా ఉద్యాన గిద్ని విషయంలో వెళ్ళారు, ఆయన చెప్పిందంతా వాళ్ళు చేశారు. ప్రభుత్వంలో లేవు మేము, ప్రజా సమస్యలు తీసుకెళ్ళిన ప్రతిసారి వాళ్ళు ఎంతో కొంత చేశారు, మైలేజ్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మాతో మాట్లాడారు అని లోపల నుంచి ఒక ఇద్దరు మంత్రులు చేసి మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరెవరినైతే దూషించారో వాళ్ళందరూని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో తీసేశారు. మీరెందుకు బాధపడుతున్నారు, మీ వాళ్ళు పనితనం బాగాలేదని తీసేశారు కదా, మీ జగన్మోహన్ రెడ్డి తీసేశాడు కదా, మేము చేయలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పనితనం ఎలా ఉందో మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఇప్పటం వేదిక ద్వారా చెప్పారు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఆ చనిపోయిన వాళ్ళు 800 మంది కాదు, మొదటి సంవత్సరంలోనే 1019 మంది, రెండో సంవత్సరంలో 889 మంది అఫీషియల్ లెక్కలవి, మూడో సంవత్సరంలో 1000 పైన, ఇప్పుడు ఇంకా డేటా రాలేదు 1000 పైన. అంటే మొదటి సంవత్సరంలో 1019 మంది చనిపోయి రెండో సంవత్సరంలో 889 మంది చనిపోతే మీకు కనపడటం లేదు, మీకు చెత్తవరం వచ్చింది, వచ్చి మొత్తం 3 సంవత్సరాలు కలిపి 820 మంది అని చెప్తున్నారు మీరు. అంటే ఏం చేయాలి, చనిపోయిన వాళ్ళందరి తాలూకు ఆత్మలు వచ్చి మిమ్మల్ని ఘోష పెట్టుకోవాలా, ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికి వస్తారు, భరోసా కల్పిస్తుంటే, ఆత్మహత్య చేసుకున్న వాడు ఇంటికి వెళ్ళి భరోసా కల్పిస్తుంటే మంచిది అని చెప్పాలండి. నేను ఇదివరకు పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పిన నాకు మిత్రుడైన సతీష్ బాబు ఆయన మళ్ళీ జర్నలిస్ట్ డైరీలో పెట్టుకున్నాడు ఈరోజు నిన్న రాత్రి, నేను తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ గారు సరైన దిశలో వెళ్తున్నారు, ఆయనదే కరెక్ట్ అని చెప్పేసి. కాబట్టి అలా మీరు కూడా తప్పు తెలుసుకొని మంచిది అయితే, ఇప్పుడు ఏం లేదు, మీరు మా 2 సంవత్సరాలు మంచి పాలన ఇచ్చారనుకోండి, మోస్తారు రాత్రి పోతారు. ఇప్పుడు మీరు మంత్రివర్గం నుంచి ఎలాగైతే తీశారు, ప్రజలు మిమ్మల్ని తీసేస్తారు, ఏముందండి, 402 సీట్లతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడికి పోయింది. అలా మీరే మీకు 151 ఉండదు, శాశ్వతం కాదు ఇది. 151 మంది కూడా హ్యాపీగా వెళ్ళారు మీతోటి, ఆ 150 మందిలో ఒక్కడే హ్యాపీగా ఉండి ఉంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు ఎవరు హ్యాపీగా వెళ్ళారు, ఎందుకంటే ఎవరికి అధికారం లేదు. ఏమంటే దామాషా ప్రకారం అధికారం ఇచ్చాం ఇది అది. బేసిక్ థింగ్ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలండి, ప్రజల సమస్య దృష్టికి వచ్చినప్పుడు ప్రజా సమస్య కింద చూడాలి. చంద్రబాబు నాయుడు టైంలో మీరు ఏం చేశారు అని అడగడంతో మీ తలకా బయటపడిపోయింది కదా, అంటే మీరు చేసేవాళ్ళు కాదు, ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళనే, పనిచేసేవాళ్ళు కాదు, ఆ బాబుతో అయిపోయింది, రెడ్డితో అయిపోయింది, రానున్నది జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం, ఇంక ఇందులో ఏం తేడా లేదు. మీకు చెప్తున్నా ఇవాళ మీరు కానీ మారితే ఏమైనా చిన్న అవకాశం ఉంటుందా, ఆ పాప 15 సీట్లు 16 సీట్లు కూడా వస్తే రాదు, అవి కూడా రావు ఇంకా, ఎందుకంటే 402 వచ్చిన వాళ్ళు ఎక్కడ పోయారో చూశారు కదా ఇప్పుడు, అలాగే ఉంటుంది మీ పరిస్థితి కూడా. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలిచ్చింది, ప్రజల సమస్య, ప్రజల సమస్య దిశకు తీసుకొస్తున్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగానే మేము మాట్లాడాలి. అది మాట్లాడటం మనిషి ఉందా తనంతా డాటాగా లేదు, ఇది తప్పండి, వాళ్ళు చెప్పిన లెక్కలు కరెక్ట్ కాదు, ఇవో ఇవి కరెక్ట్ లెక్కలు అని మాట్లాడాలి. మా దగ్గర డాటా క్లియర్గా ఉంది, మీ దగ్గర లేదు, అన్ని ఇచ్చేసామని చెప్పి మరి అందుగురించి పాత దగ్గరికి వెళ్తున్నారు. మీ దగ్గర డాటా ఉంటే డాటాతో మాట్లాడతారు,
మీ దగ్గర డేటా లేదు, మా దగ్గర డేటా ఉంది కాబట్టి క్లియర్గా మొదటి సంవత్సరం 2019 మంది, రెండో సంవత్సరం 849 మంది, మూడో సంవత్సరం పూర్తిగా ఫిగర్ రాలేదు, ఇప్పుడు 1000 మంది పైన ఉన్నారు. కాబట్టి మీరు 800 మంది చనిపోయారు, వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం, మేము బాగా చూసుకుంటున్నాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. సార్, ఇన్ని రైతు భరోసా కేంద్రాలు ఇన్ని ఉన్నప్పుడు చనిపోయిన వాడిని నిర్ధారించడానికి ఎంత టైం పట్టాలండి మీకు? ఒక రోజు చాలు మీకు, మీకున్న వ్యవస్థకి. అటువంటిది మీకు 1.5 సంవత్సరం సరిపోలేదా? ఎవరైనా వచ్చి చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఏమనంటే తెలుగుదేశం టైంలో మీరేం చేశారు అని అడుగుతారు. తెలుగుదేశం టైం పోయింది కాబట్టి పోయారు, అయిపోయింది, అది గతం. తెలుగుదేశం లేదు ఇంక భవిష్యత్తులో. భవిష్యత్తులో ఉండేది ఓన్లీ జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫర్మ్ మీ ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట, ఇక్కడ మిగతాదంతా బాగుంది. ఇందాక మనం మాట్లాడుకున్నది ఒక్క పాయింట్, ఇక్కడ పదే పదే పబ్లిక్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్న పాయింట్ ఏంటంటే, మీరు తెలుగుదేశం నడిపించిన బాటలో నడుస్తున్నారు అన్నటువంటిది. రెండవది, ఇంతకుముందు కూడా అలాగే జరిగింది అన్నటువంటి పాయింట్. ఇక్కడ ఈవెన్ మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా పార్టీలో మీరేమో బీజేపీతో టైఅప్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారు. అప్పుడు మీరేమన్నారు, కాదు మాకు అసలు సంబంధం లేదన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ మండల పరిషత్తు ఆ ఎన్నికల్లో కూడా మీరు మద్దతు అటు ఇచ్చినటువంటి పరిస్థితే ఉంది. ఇవాళ మళ్ళీ మీ ఇప్పుడు మీరు ఎంత ఆవేశంగా చెప్తున్నారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్తుంది. బీజేపీ తెలుగుదేశంతో పొత్తు ఉండదు, మాకు జనసేనతో ఒక్కదానితోనే పొత్తు నిర్మోహమాటంగా చెప్తోంది. కానీ మీరు మాత్రం జనసేన మాత్రం ఆ మాట చెప్పట్లేదు. ఎందుకని? అప్పుడే కదా ఈ పాయింట్లకి రీజన్ అవుతోంది, లేదు మేము భాజపాతో పొత్తు పెట్టుకోము, తెలుగుదేశంతో కుదరదు, మేము సాధ్యం కాదు, మాది బీజేపీ జనసేన అనే అన్న మొక్క బీజేపీ చెప్పినట్టుగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సాయి గారు, ఇదివరకు 2018 మార్చి 14 సత్యగారు ఒక్క మాట కంటే సాయి గారు మీరు అడిగిన క్వశ్చన్ ఇంకొకటి కూడా కంటిన్యూ చేద్దరు కానీ ప్లీజ్ ఒక హాఫ్ మినిట్. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమ్ వీర్రాజు గారు కూడా అర్థం కావట్లేదు. మంచి పాయింట్ దగ్గర మిస్ అవుతున్నాం. ఒక్క నిమిషం బొల్సెట్ సత్యనారాయణ గారు మాట్లాడండి. సత్యనారాయణ గారు చెప్పండి. సార్, మార్చి 14, 2018లో తండ్రి కొడుకుల్ని పూర్తిగా నిలదీసి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల నాశనం అయిపోయింది, మేము పైకి వస్తున్నాం, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కానీ దేని గురించి అయినా సరే అమరావతి నుంచే మేము నిలదీస్తాం, ఢిల్లీ వెళ్తాం అని కూడా చెప్పాలి, అమరావతి నుంచే మేము నిలదీస్తాం, కేంద్రాన్ని కూడా నిలదీస్తాం అని చెప్పి పైకి రావడం జరిగింది. పైకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ తెలుగుదేశం వైసీపీ రెండు కూడా హ్యాండ్ ఇన్ గ్లవ్, ఎందుకంటే ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇద్దరు వెళ్ళి అది కేంద్రం మీద మాట్లాడరు, మీరు పొత్తులో ఉన్నారు మీరు మాట్లాడండి అంటారు. మేము తర్వాత వెళ్ళి మోడీ గారితో ఇదివరకు కూడా పడుతున్నదే అప్పుడే వీళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరికి? టీడీపీకి, బీజేపీ గారు మోడీ గారు చెప్పారని. అయిన తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి పైకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆ ప్రశాంత్ కిషోర్ అన్నవాడు చెప్పిన దాన్ని పట్టుకొని 2019లోనే 4 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ప్రతి ఇంటికి పోయి మీరు పవన్ కళ్యాణ్కి ఓటేస్తే అది చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోతుంది అని ప్రచారం చేసి, అలాగే ప్యాకేజ్ స్టార్ అని, ప్యాకేజ్ అని, ఇది అని, అది అని విపరీతమైన గోబల్స్ ప్రచారం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత అయిపోయింది, వాళ్ళు అక్కడికి అయిపోయింది. మీరు మొన్న చెప్పారు కదా, ఇంకా ఈ స్థానిక ఎన్నికల్లోకి వచ్చేసరికి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు కాబట్టి ఎవరు ఎవరితోటైనా వెళ్తున్నారు, చాలా దిక్కులు. వైసీపీ మాతో వచ్చింది, అవన్నీ వదిలేసాయి. ఇప్పుడు ఎవరికి ఉంటుందంటే అక్కడ స్థానికంగా పార్టీ సింబల్ లేదు కాబట్టి ఎవరో ఒకరు నిలబడతారు. వారు గతంలో నేను ఎదురు కాంగ్రెస్, నేను ఇప్పుడు ప్రజారాజ్యం టైంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది సార్. మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో చివరికి కొన్ని మండలాల్లో టీడీపీ వాళ్ళని చైర్మన్గా మీరు ఎంపిక చేయించారు. మండల పరిషత్, జిల్లా పరిషత్లో అసలు నామినేషన్లు వేయకుండా జనాలు ఎత్తుకుపోయింది వైసీపీ. మన అందరికీ తెలుసు, వీడియోలు ఉన్నాయి, అన్ని చూశారు. అన్నీ జరిగినాయి సార్. మీరు ఇద్దరు కలిసి ఒకే బ్యానర్ మీద ఫోటోలు పెట్టుకుని తిరిగారు కొన్ని చోట్ల. అప్పుడు మనం ఇదే డిబేట్లో అడిగా, నేను అడిగినప్పుడు అట్టంటి వాళ్ళు మీరు చర్య తీసుకుంటామన్నారు. పైగా ఆ తర్వాత ఏకంగా చైర్మన్ల దాంట్లో ఇచ్చారు. ఇక్కడ మీరు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు కానీ తెలుగుదేశంతో పొత్తు, ఇప్పుడు మీరేమంటున్నారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఎస్, వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిని, ఏ మీ ఇద్దరు దొంగలు, మేము పొరపాటును కూడా పొత్తు ఉండదు అని చెప్పలేకపోతున్నారు. మళ్ళీ మీరు అదే సంకేతం ఇస్తున్నారు కదా? కాదండి, మీకు ఇదివరకు కూడా మీకు చెప్పాను, మీకు మొన్న ఇప్పటి గ్రామంలో ఆయన చెప్పగానే వీళ్ళందరూ మీరు చెప్తున్నారు సార్. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది?
సార్ గ్రౌండ్ లెవెల్లో బాగా జరుగుతుంది. మీకు పొలిటిక్స్ సత్యనారాయణ గారు చెప్పారు యాక్షన్ కూడా తీసుకుంటామన్నారు. ఏ యాక్షన్ లేకపోగా ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే పాయింట్ పట్టుకుంటున్నారు. మీరు రేపే ఇవాళైనా పవన్ కళ్యాణ్ గారు మిగతాదంతా ఇప్పుడు క్రింద సార్ ఉంది తెలుగుదేశం నుండి మేము బయటకు వచ్చాం నిర్మోహం ఆట మేము బీజేపీ అని చెప్పారు. బట్ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశంతో మొన్న ఎన్నికల్లో వెళ్ళారు. అది మాకు సంబంధం లేదన్న. అది ఏం జరిగినా సరే క్వశ్చనే లేదు, తెలుగుదేశంతో మా పొత్తు ఉండదు అని బీజేపీ చెప్పినట్టు లేదా వైసీపీ చెప్తుంది మేము ఒంటరిగానే పోతాం ఎవరితో పోమని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ మాట అంతా వస్తోంది దాని మూలంగానే కదా, ఎందుకని ఆ తెగించలేకపోతున్నారు? ఏమన్నా చివరిలో ఏమన్నా అవకాశం ఉంటుందన్న ఉద్దేశమా? దత్తపుత్రుడు కాదు, సిబిఐకి దత్తపుత్రుడు కాదు అని నన్ను చెప్పారు వస్తుంది. మీరు మీరు ఏమంటే ఇప్పుడు కూడా ఇటువంటి విషయాలు ఏమంటే ఆచితూచి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు ఉన్న మీడియాలన్నీ కూడా అటు తెలుగుదేశం వైపు ఇటు వైపు మాటకి మాట సమాధానం అవుతుందండి. మాట సమాధానం సార్. ఇప్పుడు అన్నిటికంటే చూడండి స్మూత్నెస్ అలాగాదు హార్డ్ హార్డ్ పవన్ కళ్యాణ్ చెప్పే దాంట్లో చాలా పక్కాగా సూటిగా మాట్లాడగలడు. ఆయన మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఇలా అర్థం కాకుండానే ఉంటుంది. ఇక్కడ సూటిగా ఏం మేం పొత్తు ఉండదు. దత్తపుత్రుడు అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా అన్నారు కదా మాకే పొత్తు లేదని. అన్న తర్వాత ఏమైంది? గ్రౌండ్ లెవెల్లో మీ దగ్గరికి వాళ్ళు ప్రచారానికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి మీరు ప్రచారానికి వెళ్ళాలా? అప్పుడు అదే అండర్స్టాండింగ్ ఇంకోటి అప్పటిదాకా తెలుగుదేశం తిట్టిన వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి వైసీపీని తిట్టారు. ఏమన్నారు అప్పుడు? జగన్ పవర్లోకి రాని అన్నారు. మీరేమో అన్ని చోట్ల పోటీ చేయలేదు, జనానికి ఏం సంకేతం వెళ్ళింది? నమ్మారా జనం? జగన్ పవర్లోకి రానియరు, మీరు పవర్లోకి రారు, ఎవరికి వెళ్ళింది అది? అప్పుడు పరోక్షంగా ఏమి వెళ్ళినట్టు? ఇప్పుడు అదే కదా పరోక్షం అవుతుంది లేదా మీరు చెప్తున్న మాట? ఇప్పుడు ఎన్నికలు లేవండి ఇమీడియట్ గా నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు పొత్తు లేదు అన్నదని చెప్పడానికి వేరేగా చెప్పక్కర్లేదండి. ఆయన ఏమని చెప్పారు? వేరే పార్టీ జెండా మొయ్యము, జనసేన అధికారంలోకి వస్తుంది. జనసేన అధికారంలోకి వస్తుందంటే చంద్రబాబు నాయుడు వెనకతలు వస్తాడా? ఉప ముఖ్యమంత్రి కొంత ఉండడానికి వస్తాడా? మళ్ళీ వేరే చెప్పడం ఏంటి? ఇంకొకటి ఏమంటే ఆయన పవన్ కళ్యాణ్ గారే స్వయంగా 500,000 మంది సమక్షంలో చెప్పారు. టీవీ డిబేట్లో ఏదో అధికార ప్రతినిధి చెప్పినట్టు చెప్పలేదు ఆయన. ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్గా 500,000 మంది సమక్షంలో చెప్పారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులే నాశనం చేసిందని. ఆయనతో మళ్ళీ ఎలా కలుస్తారనుకుంటున్నారు? అది చెప్పండి మాట చెప్పండి. మంచుకో చెడుకో మీరు ఆలోచించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఒక మాట అండి బొల్శెట్టి గారు, ఒక్క మాట వినండి. ముక్కెక్కడ ఉంది అంటే చుట్టూ చూపెట్టడం వేరు, నిర్మోహమాటంగా చెప్పడం వేరు. ఇక్కడ మీ ఇష్టం, మీరు దాంట్లో అట్లెందుకు ఉండాలి ఇట్లెందుకు వెళ్ళాలి, మీ పార్టీ పాలసీ మీ ఇష్టం, దాన్ని ఎవ్వరు కాదనరు. కాకపోతే ప్రజలకు ఒక స్పష్టమైన అంశం, ఈవెన్ మీ కార్యకర్తలకి స్పష్టత, మనం ఎవరితో ఉండం లేదు, ఉంటామంటే కూడా తప్పేం లేదు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అవునాయా జగన్ గద్దెదించడానికి తప్పేంటి అని అనొచ్చు, తప్పేం లేదు. అది దట్ ఈస్ యువర్ రైట్. ఎందుకంటే రాజకీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో ఇంకో పార్టీ డిసైడ్ చేయదు, మీది మీరే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఏమండి ఈ కారణంగా మేము పొత్తు పెట్టుకుంటాం, లేదా మేము పొరపాటు కూడా పొత్తు పెట్టుకోము, లేదా వాళ్ళు మద్దతు ఇస్తే తీసుకుంటాం, ఇలాంటి ఒక స్పష్టత ఇస్తే ఏ గొడవ లేదు కదా. ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? స్పష్టత ఇప్పుడు మీకు ఇస్తున్నానండి. మీరు డైరెక్ట్గా అఫీషియల్గా పెట్టుకుందాం ఈ విషయం. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఇంకెవరితో వెళ్దాం? చాలా తెలుగుదేశంతో వెళ్తాను ప్రత్యేకించి ఎందుకు చెప్పాలి? నేను నేను చెప్పింది జనసేన బీజేపీ మాత్రమే, ఈ రెండు పార్టీలు సమదూరం, ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు, వీటికి వ్యతిరేకంగా ఉంటున్నామని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన తర్వాత నేనేవండి చెప్పడానికి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మాట మాటకి దీన్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మాట వస్తే అది శంకర్లో పోస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన కదా కరెక్ట్. అందు గురించి ఆయన టైమింగ్ అనుకుంటుంది, మీరు అడిగినప్పుడు చెప్పరు కదా. ఆయన డిబేట్లో కూర్చోలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిబేట్లో కూర్చుని మీరు అడగచ్చు. అదే అక్కడే వస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అంటలేదు సార్, అక్కడ మిమ్మల్ని ఎవరిని అంటలేదు. గొడవ వస్తుంది ఆయన గురించి అంటున్న కారణం అది. సరైన టైంలో సరైన రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా యాత్ర చేసినట్టుగా సరైన టైంలో దాని సరైన రియాక్షన్ ఉంటుంది. అప్పుడు వీళ్ళందరికీ ఇంకా సార్ ఇంకొకటి సాయిగారు మీరు ఆలోచించాల్సింది. ఓ పక్కన పొత్తుందంటారు, మళ్ళీ సరైన సమయం సరైన నిర్ణయం అంటున్నారు. ఒత్తు పెట్టుకోవాలి అవసరం మాకు లేదు, చెప్పింది అదే. ఎందుకంటే మా శక్తి ఎలాగ ఎమర్జ్ అవుతుందో మీరు కొన్నాళ్ళ తర్వాత, ఒక 6 నెలల తర్వాత పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు ఉంటుందో లేదో మీరే చెప్తారు. మాకు అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలను గెలిపిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తాం. వీళ్ళిద్దరు ప్రజాస్వామ్యానికి విరోధులు, వీళ్ళిద్దరు అవినీతి పార్టీలు, తెలుగుదేశం వైసీపీ రెండు అవినీతి పార్టీలు.
కాబట్టి వాళ్ళు ఒకటి సిబిఐని మేనేజ్ చేసుకున్నాడు, సిబిఐని తప్పించుకున్నాడు, రెండవది సిబిఐకి దత్తపుత్రుడిగానే ఉన్నాడు. అప్పుడు సిబిఐ దత్తపుత్రుడు మనం ఏం కాదనలేం కదా, ఏదో రోజు పట్టుకుపోతారు వాళ్ళు. వాళ్ళు లేట్ చేస్తున్నారు కదా దత్తపుత్రుడు అన్నాం, ప్రేమ చూపిస్తున్నారు సిబిఐ వాళ్ళు. రావు ఇప్పటికే లోపల ఉండాలి ఆయన చేసిన పాపాలకి. రైట్ రవికిరణ్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ఒకటి రాజకీయ పరంగా ఏమంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారిది వినిపిస్తుందా అండి? పొలిటికల్ గా సాయి గారు అడుగుతున్నారు కాబట్టి మీకే ఒక క్వశ్చన్ అంటున్నారు. మొన్న మీ అధ్యక్షుడు సోమవీర్ రాజు గారు ఒక మాట అన్నారు, మేము పొత్తులో ఉన్నాం, ఒకవేళ అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం అన్నారు, దానికి మర్మం ఏమిటో చెప్పమంటున్నాం. అది ఆ రోజు ప్రెస్ వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారండి. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ జనసేన టీడీపీ వైసీపీ ముగ్గురు కలిసి వెళ్ళిపోతే మీరు ఎన్నికల్లో ఉంటారా నిష్క్రమిస్తారా అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు మేము ఒంటరిగా వెళ్తామని చెప్పేసి. అదనమాట విషయం. ఇప్పుడు టాపిక్ లోకి వస్తే, ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకి డేటా ఎవరిస్తారండి? మన ఇందాక నేను చెప్పిన మండల కమిటీలో ఉన్న ఎస్ఐ గారు డిఎస్పీ స్థాయి నుంచే, రాష్ట్ర హోంశాఖ నుంచే కేంద్ర హోంశాఖ వెళ్తారు. కేంద్ర హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డు డేటా ఇస్తారు. ఆ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటాలో స్పష్టంగా ఆత్మహత్యలు రైతులు, రైతు కౌలీలు, కౌలు రైతులు, రైతు కూలీలు, ఇందాక మీకు చూపించాను కావాలంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ డేటా కూడా నా దగ్గర ఉంది, చూపిస్తాను. దీనిలో స్పష్టంగా ఉంది రైతులు ఎంతమంది చనిపోయారు 2020లో ఓన్ విత్ కల్టివేటర్ విత్ ఓన్ ల్యాండ్ 424, హూ కల్టివేట్స్ ఆన్ లీజ్డ్ ల్యాండ్ 140, అండ్ అగ్రికల్చరల్ ల్యాబరర్స్ 325, మొత్తం కలిపి 889, ఇది 2020లో. ఇంత స్పష్టంగా గణాంకాలు ఒక సంవత్సరానికి ఉంటే, 3 సంవత్సరాలు కలిపితే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూసుకున్నా 1600 మంది ఉంటారు. ఇప్పుడు బుల్సెట్టి గారు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 3000 అంటున్నారు. ఏదన్నా సరే ఏ స్టాండర్డ్స్ లో అన్నా మీరు చెప్తున్న లెక్క 880 అన్నది శుద్ధ తప్పు. మీరంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క 880 అని శుద్ధ తప్పు. మీరు స్పష్టంగా 880 ఎవరెవరికి ఇచ్చారు ఆ యొక్క వివరాలు వెబ్సైట్ లో పెట్టండి. అప్పుడు ఎవరికైతే ఇవ్వలేదు అనే డీటెయిల్స్ ప్రతిపక్షాలుగా మేము ఇస్తాం. అప్పుడు అది కూడా నేనేమో అడుగుతున్నానంటే, మీకు వాలంటీర్ వ్యవస్థ ఉంది, గత ప్రభుత్వం అలా కాదు కదా, వాలంటీర్లు ఉన్నారు, విలేజ్ సెక్రటరీలు అడుగడుగునా ఉన్నారు, దానికి తోటి మండల కమిటీ వేశారు, జిల్లా కమిటీలు వేశారు. ఇంత యంత్రాంగం పెట్టుకొని మీరు లెక్కలు సరిగ్గా లేకుండా పరిహారం కూడా ఇవ్వకుండా, నిన్న బాధితులు చెప్తున్నారు పరిహారం ఇంకా అందలేదు, మీరు వస్తున్నారంటే 1-2 లక్షలు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు ఆ బాధితులు క్వాలిఫైడ్ బాధితులే కదా, మరి సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇచ్చారు? సమస్య మీరు తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కన్నా ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎవరో తీసుకున్నారు, ఆరన్నా సరే సమస్య పరిష్కరించే ఏర్పాటు చేయాలని డిపెండ్ చేస్తున్నాం. రెండో విషయం, మీరు ఇందా నుంచి అంటున్నారు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం 36 లక్షలు ఇస్తున్నారని చెప్పి, ఇది తప్పండి. మీరు రికార్డ్ చూసుకోండి, 54,32,337 మంది, ఇది ఆన్లైన్ లో ఉంది, మీకు కావాలంటే డిబేట్ తర్వాత కూడా పంపిస్తాను. పార్లమెంట్ లో చెప్పిన లెక్క ఇది, స్పష్టమైన లెక్క, 54,32,337 మంది ఉన్నారు. మీరేమంటున్నారు ఇప్పుడు సిసిఆర్సీ రికార్డులు 12 లక్షలు ఇచ్చామంటున్నారు, అంటే 54 లక్షలు ప్లస్ 12 లక్షలు వెరసి మొత్తం 66-67 లక్షల మందికి మీరు ఇవ్వాలి. ఇస్తున్నారా మీరు? మీరు అంత 67 లక్షల మందికి మీరు ఇస్తున్నారా? ఇవ్వటలే కదా. కౌలు రైతుల కార్డు ఉన్న వాళ్ళు కూడా, బీసీ ఎస్టీలు కూడా అంటున్నారు మాకు రావట్లేదు అని చెప్పి. నిన్న కూడా నేను కోనసీమ ప్రాంతంలో తరుపుకున్న కొంతమందిని, రాలేదండి కార్డు ఉందండి, కార్డు ఉన్నా సరే రావట్లేదండి, అధికారుకుంటున్నారండి, ప్రభుత్వం ఏకలేదని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో. మళ్ళీ ఇందాక ఇంకో చెప్పారు లోపం, ఓసీలు కౌలు రైతుల కార్డు మీరు ఇవ్వటలేదు. ఏదైతే ఫార్వర్డ్ క్యాస్ట్ లో అగ్రవర్ణ పేదలకి, అగ్రవర్ణ పేదల కార్పొరేషన్ పెట్టారు మీరు, అగ్రవర్ణ నేస్తేస్తున్నారు, అగ్రవర్ణ కౌలు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఇవ్వటం లేదు? అది రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలా వద్దా, ఇది నైతిక బాధ్యత ఉందా లేదా మీ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం ఏదైతే కొత్త మంత్రి గారు వచ్చారో చట్ట సవరణ చేసి లోపాలను సరిదిద్ది గత ఏరియాస్ కూడా ఇస్తారు ఎవరా అని చెప్పండి మీరు. అలాగే మీ యొక్క వాలంటీర్ వ్యవస్థను ఇంకోసారి పంపండి, ఇంకోసారి పంపి సిసిఆర్సీ కార్డు మీరు భూమి ఉన్నటువంటి రైతు సంతకం పెడితేనే ఇస్తారంటే అది పూర్తిగా ఫెయిల్ అయింది. మీరు తప్పుడు లెక్కలు 12 లక్షలు 13 లక్షలు తప్పుడు లెక్కలు పెట్టుకుంటే కొంప మునుగుద్ది 2 ఏళ్ళ తర్వాత, అది మీ ఇష్టం. ఇప్పటికన్నా సరే డోర్ టు డోర్ వెరిఫై చేయండి, డోర్ టు డోర్ వెరిఫై చేసి ఆ క్లాస్ తీయండి,
చట్ట సవరణ చేసి ఆ క్లాస్ తీసి గతంలో ఏ రకంగా గ్రామ సభలు పెట్టి ఇచ్చారో ఆ రకంగా ఇచ్చే ఏర్పాటు చేయండి. సమస్య పరిష్కరించి రాజకీయాలు వద్దు. అధికారులు మీరే ఉండండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు 2050 వరకు నేనే అని. అలాగే మీరు ఉండండి, ఇబ్బంది ఏం లేదు. దయచేసి రైతుల సమస్య మీద రాజకీయాలు చేయదు, పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని చేయాలి సాయి గారు. రైట్. ఇంకొకటి ఇక్కడ రాజకీయ పరమైనటువంటి పాయింట్, ఇందాక వాళ్ళు అన్నటువంటిది దత్తపుత్రుడు ఈ కాన్సెప్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? బీజేపీ అయితే ధైర్యంగా ఉందా, జనసేన మీతో ఉంటుందా, లేదా మీరు కూడా అటు వెళ్ళడానికి ధైర్యంగా ఉన్నారా? దత్తపుత్రుడు ఇటువంటి స్టేట్మెంట్స్ గత డిబేట్ లో కూడా చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయాలంటే ఎంత దూరం అన్నా చేయొచ్చు అండి. భాష తెలుగు నిఘంటువు వాళ్ళ దగ్గరే కాదు, మన దగ్గర ఉంది. అన్ని నిఘంటువులు అందరూ ఓపెన్ చేస్తే ఇది రాజకీయాల మీద ఏవగింపు, అసహ్యం కొడతారు ప్రజలు. దయచేసి అటువంటి పదాలు ఎక్కడ వాడినా, అసెంబ్లీలో వాడినా, ఎక్కడ వాడినా, పార్లమెంట్ లో వాడినా, ఎక్కడ వాడినా తప్పే. దేశరీతిగా వెనక్కి తీసుకోవాలి. అయితే మేము పొత్తు విషయంలో మేము ఫస్ట్ నుంచి స్పష్టంగానే ఉన్నాం. జనవరి 16, 2020లో భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుకు పెట్టున్నారు. ఆ రోజు స్పష్టంగా చెప్పాం, 2024 సార్వత్రిక ఎన్నికలకి ప్రత్యామ్నాయ రాజకీయాలకి అభివృద్ధి ధ్యేయంగా ఈ రెండు కుల పార్టీలు, టీడీపీ వైసీపీ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలకి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. ఆ 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఆ రకమైన బాటలోనే మేము ఉన్నాం సాయి గారు, దానిలో ఎటువంటి డివియేషన్ లేదు. రైట్. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఓట్ల గురించి అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష ఓటు చీలకూడదు అని ఏదైతే నినాదం తీసుకున్నాడో పవన్ కళ్యాణ్, అది ఖచ్చితంగా అనుమానించేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే తెలుగుదేశాన్ని కూడా కలుపుకుంటారు, లేకపోతే తెలుగుదేశంతో వెళ్ళి కలుస్తారు అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఓట్లు మరి అవి చీలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలవాల్సిందే కదా. ఎలా లేకుండా ఎలా సాధ్యమవుతుంది? అలా కాకుండా, అలాంటి మాట కాకుండా, 600 అయినా మేము తెలుగుదేశం, మేము బీజేపీ, జనసేన ఈ రెండు పార్టీలే మేము అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాము అనేటువంటి పద్ధతిలో వెళుతూ ఉంటే ఈ అనుమానం అనేది రాదు. గతంలో అలా జరిగింది కాబట్టి, తెలుగుదేశంతో సఖ్యతగా ఉండటము అవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తారు. మరి ఏంటి వీళ్ళ స్ట్రాటజీ అంటే, నేనైతే ఏం భావిస్తున్నానంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగుదేశం అధికారం లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం, దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ జనసేన కలిసినా బీజేపీ కలిసినా, మరి జనసేన అధినేత తను ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు తను వ్యక్తం చేస్తున్నాడు బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి కావాలనేటువంటి అభిప్రాయాన్ని. అది ఎలా సాధ్యమవుతుంది తెలుగుదేశంతో కలిస్తే? కాదు. బీజేపీ జనసేన కలిసి రేపు పొద్దున అధికారంలోకి రాగలిగితేనే సాధ్యమవుతుంది, వేరే అవకాశమే లేదు ఇంకా. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీనే మాలో వచ్చి కలవండి, నువ్వు చంద్రబాబు నాయుడు నీ యొక్క ఆశ ఏదైతే ఉందో అది వదులుకో, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ. ఈ చాలాసార్లు నీకు మీకు సపోర్ట్ చేశాం, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఈసారి మాకు మద్దతు ఇవ్వండి అని అనేటువంటి కోణాన్ని స్పష్టంగా చెప్పగలిగితే పవన్ కళ్యాణ్, అదే రావయ్యా మాకు సపోర్ట్ చేయంటే అది వేరే అభిప్రాయం వస్తుంది. నువ్వు ఆశ వదులుకో అనేటువంటి అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి ఆహ్వానించితే తప్పలేదు. వాళ్ళు వస్తారా రారాది వాళ్ళ ఇష్టం, రాకపో వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం భావిస్తున్నారు, ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిపోతున్నది, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మేమే అధికారంలోకి వస్తాము, మాకు ఎవరి పొత్తులు అవసరం లేదనే పద్ధతిలో ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు. అందువలన ఎత్తుగడలు పై ఎత్తుగడలు అనేది ఎన్నికల వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనే దాన్ని బట్టి మళ్ళీ మారిపోయే పరిస్థితులు వస్తాయి. రైట్. బొల్శెట్టి గారు విన్నారు కదా? అదే ఇప్పుడు మా ఒకటైతే క్లియర్ అండి, వచ్చే ఎన్నికల్లో 2024లో పవన్ కళ్యాణ్, 23 కానీ 24 కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనసేన కానీ, జనసేన శ్రేణులు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ లోపల తెలుగుదేశం పార్టీ
ఈ కుటుంబాల నుంచి పక్కకు వచ్చేసి కొత్త అధ్యక్షుడిని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మీరే ముఖ్యమంత్రిగా ఉండండి మాతో మేము కలిసి వస్తాం మీతో అండి అంటే అనుమానండి అప్పుడు చూద్దాం. మాకైతే మీకు చెప్తున్నాను ఈ రోజు నుంచి మొన్న ఉగాది నుంచి ఎలక్షన్ వరకు ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ న్యూ డెవలప్మెంట్ అండ్ న్యూ స్ట్రాటజీ. కళ్యాణ్ గారి స్ట్రాటజీలు చాలామంది అనుకుంటారు లేవని, ఆయన స్ట్రాటజీలు నెక్స్ట్ 10 ఇయర్స్ ఉంటాయి. గత 15 సంవత్సరాల క్రితం మా మాట్లాడిన మనుషులతోటి ఆయన ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో, ఆల్పుడు ఎక్కడ ఉన్నారన్నది నేను చూశాను. కాబట్టి ఆయన ప్లాన్ పైకి ఎక్కడ చెప్పరు, లీక్ అవ్వదు. ఆయన ప్లాన్ జాగ్రత్త పకడ్బందీగా క్లోజ్ టు ద హార్ట్ పెట్టుకున్నారు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి, ఇంక ఎవరు వస్తారో ఎవరు పోతారో మాకు సంబంధం లేదు. జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్తుంది. దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు కావాలి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ అంటే అన్కరప్ట్ పొలిటీషియన్ కావాలి ఈ రాష్ట్రానికి అన్నది, అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నది. కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, వీళ్ళతో పొత్తుకుంటూ ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు 500,000 మంది సమక్షంలో చెప్పేశారు, అదే ఫైనల్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏమో బీజేపీ తెలుగుదేశం వారు రేపు పొద్దున లేదు మా అధ్యక్షులను మార్చుకుంటాం, కుటుంబ బాలన నుంచి పైకి వచ్చేసాం మేము, అందరిలాగా మేము కలిసి వస్తామని అన్నారు అనుకోండి. అలాగే మా కమ్యూనిస్ట్ మిత్రులు లేదు మాకు ఎన్నో కొన్ని ఇవ్వండి మేము వస్తామంటే మాకే అభ్యంతరం ఉండదు. అప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇది క్లియర్, ఇందులో ఏం డౌట్ లేదు. అందులోకి ఎవరు వస్తారు అది చెప్పలేం కదా. ఇప్పుడు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. ఒకప్పుడు అంత మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ కింద పడిపోయింది, ఇప్పుడు బీజేపీ పైన ఉంది. అలాగే ఇప్పుడు 151 వచ్చిన వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడ ఉంటారో వచ్చేసరికి తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళకి గర్వం బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, తెలియక చేసుకున్నారా తెలియక చేసుకున్నారా అంటే ఒక రకంగా మూర్ఖత్వం లాగా కనిపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించి ఉండి వాళ్ళ తరగతి కేడర్ అంతా స్వాగతించి ఉంటే మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఎత్తుగడే పారేది కాదు. ఆయన స్వాగతించకుండా మాకు మద్దతు ఇస్తున్నది ఎవరైనా నెంబర్ వన్ పార్టీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ. మా పార్టీ ఎదుగుదలకి డెఫినెట్గా సాయం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ. ఎందుకంటే వాళ్ళు చక్కటి పరిపాలన అందిస్తే ప్రజలు వాళ్ళని గతలు ఉంటారు, కానీ మా గతలు ఎందుకు వస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భయపడ్డారు, ఇది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు అటువంటి మా భాష రాలేదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా దిగారంటే ఇంకా ఆ శ్రీరెడ్లు వాళ్ళు వీళ్ళు సరిపోలేదు, ఇంకా నేనే పోసాని గారు సరిపోలేదు, ఇంకా నేనే దిగాలి రంగంలోకి అని దిగి ముఖ్యమంత్రి గారు దూషించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. నన్ను దత్తపుత్రుడు సీఏ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటే నువ్వు సిబిఐ దత్తపుత్రుడు అంటానని, ఇంకా అంతకన్నా ముందే నేను ఒక పేరు పెట్టేశాను రాజన్న చత్తపుత్రుడు అని. ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే చత్తపుత్రుడు కంటిన్యూ చేస్తారో మేము డెఫినెట్గా చత్తపుత్రుడు కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇది దీనివల్ల నష్టపోయింది, రాష్ట్రం నష్టపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఏం చేశారండి, ఇండస్ట్రీ లేదు, ఉద్యోగాలు లేదు, ఉపాధులు లేదు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే వాళ్ళ అకౌంటెబుల్ దగ్గర లేదు. అంత ఇంతమంది వాలంటీర్స్ ఉండి ఈ రైతు ఎందుకు చచ్చిపోయాడు, 1.5 సంవత్సరం అయిన తర్వాత కూడా ఇది తెలియలేదంటే వీళ్ళు పరిపాలనకు అర్హత లేదు వీళ్ళకి. సో కాబట్టి ఇటువంటి కుటుంబ బాలల నుంచి ఆంధ్రప్రదేశ్కి త్వరలో విముక్తి కలుగుతుందండి. ఇంకొక 6 నెలల తర్వాత సాయి గారు మీరు ఆ మాట అడగరు, ఎవరు వస్తారు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అని అడగరు. ఎందుకంటే మాకు ఎవరితో పొత్తు ఉండాల్సిన అవసరం లేదు. బీజేపీ జనసేన ఎందుకంటే ఇది ముందు నుంచి అనుకున్నది. ఇది కూడా ఇటు ఎలక్షన్ ఎన్నికలు చూసి పెట్టుకున్నది కాదు, ఎన్నికల అనంతరం చూసి పెట్టుకున్నది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా రాష్ట్ర హక్కులు సాధించడం గురించి అడగడం గురించి నోరు మూసుకుని ఉంటున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు. అలా కాకుండా స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కానీ ఒక అఖిలపక్షం వేయడానికి ధైర్యం లేని ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతాడండి. ఏమంటే మళ్ళీ ఆ గతంలో గెలిపోతారు. చంద్రబాబు నాయుడు టైంలో మీరేం చేశారు, చంద్రబాబు నాయుడు టైంలో తిట్టే వచ్చేసాం పైకి. సత్య గారు మాట్లాడేటప్పుడు లూజ్ టాక్ మాట్లాడితే చెత్త పుత్రుడు గిత్తపుత్రుడు అని మళ్ళీ చెప్తా ఉన్నా. అద్దెపుత్రుడు, కిరాయి పుత్రుడు, చంద్రబాబు నాయుడు ఇంట్లో కాస్ట్లీ కూలి, చంద్రబాబు నాయుడు ఇంట్లో పెద్ద పాలేరు, పవన్ కళ్యాణ్ అని రాష్ట్రం మొత్తం తెలుసు. ఇంకా ఏ విధంగా నిస్తిగ్గా సమర్థించుకుంటున్నారు సార్, వయసులో కూడా చాలా పెద్ద తెలుసు. అరువు తెచ్చుకున్నటువంటి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు నటించేటటువంటి వ్యక్తి రాజకీయ నటుడు మీరు. మళ్ళీ చెబుతారు నీతులు సూక్తులు ఏడా వచ్చి అది లేదు. చనిపోయినోడు రైతు కాదని చెప్పలేకపోరు, చనిపోయినోడు రైతు కాదని చెప్పండి. భరత్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కానీ డైవర్ట్ అవుతున్నాం, డైవర్ట్ అవుతున్నాం, డైవర్ట్ అవుతున్నాం, క్రాస్ టాక్ డైవర్ట్ అవుతున్నాం. ఒక్క నిమిషం, దరిద్రం
ఒక్క నిమిషం రైట్ ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ తర్వాత ఇప్పుడు బొల్సెడి సత్య గారు చెప్పిన పాయింట్ ప్రకారం బీజేపీతో కలిసి వెళ్తోంది ఇకనైనా ఈ పదాలు మానేస్తారా లేదా దత్తపుత్రుడు లాంటి పదాలు సార్ నేను మళ్ళీ డిబేట్లకు వస్తా మీరు కూడా కండక్ట్ చేస్తారు డిబేట్లు వచ్చే ఎన్నికల్లో రెండు రకాల పొత్తులు ఉంటాయి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగతనంగా సింగిల్ గా పోటీ చేసింది మరొకసారి రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అది తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అయినా అవ్వచ్చు లేదా తెలుగుదేశం జనసేన అయినా అవ్వచ్చు లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ అయినా అవ్వచ్చు బట్ వాళ్ళందరూ కూటమిగా అయితే కట్టుకొని మొత్తం గుంపంతా కలిపి వచ్చింది రెండు పత్రికలు మూడు మీడియా సంస్థలు ఈ రాజకీయ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒంటరిగానే వస్తాం ధైర్యంగా వస్తాం ముందు అందరూ దొంగదారులు కాకుండా డైరెక్ట్గా మీరు ఎంతమంది వస్తారో ఓపెన్గా రండి ఛాలెంజ్ స్వీకరించడం సిద్ధం మేము ఇది క్లియర్ కట్ రైతుల సంగతి చూడండి థ్యాంక్ యూ అండి కారుమూరి వెంకటరెడ్డి గారు బొల్సెడి సత్యనారాయణ గారు ఉప్పాల లక్ష్మణ్ గారు రవికిరణ్ గారు ఇది పరిస్థితి రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త శకం తీసుకురావాలన్నటువంటిది జనసేన లక్ష్యం అందులో ప్రధానమైనటువంటిది గత ప్రభుత్వం వదిలేసినటువంటి అంశాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వం వదిలేసిన అంశాన్ని పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు దాని నేపథ్యంలోనే దత్తపుత్రుడు లాంటి విమర్శలు చేస్తుంటే ఎవరితో పొత్తు ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ మేము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అన్నటువంటిది జనసేన చెప్తోంది బట్ వాళ్ళందరూ కలిసినే ఉంటారన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ కూడా తమతో కలిసి వస్తుందని నమ్ముతోంది మరి ఏం జరుగుతుంది స్పష్టత ఇవ్వాలా అక్కర్లేదా అన్నది ఇక ప్రజలే తేల్చి చెప్పాల్సిన అంశం ఇది అంశానికి సంబంధించ తాజా అప్డేట్తో స్వర్గతపల్లి మరికా సెప్ట్లో మేము ఉంటుంది చూస్తూనే ఉండండి ప్రేమ్ నే టాపిక్ విత్ జర్నలిస్ట్ సాయి సమర్